అస్మద్గురోః భగవతో శ్రీయైకసింధో రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే మాతాపితాయువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వ కులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధన భూతం సరస్య మహదాద్వయవర్తనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల ఇతీంద్రనిద్రా శ్రీమత్పరాంకుశములిం ప్రణతోస్తి నిత్యం వసుదేవ సుతం దేవం కంసచారూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలగీమూతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరత్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహారం బరిహి బింఛావచూడాంగం జగద్గురుం రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వన్వకుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ఠనస్తారం శక్తే పౌత్రమకల్మషం పరాజరాత్మజం వందే సుతదాసంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేతుస్తం సర్వభూతహృదయం మునిమానతోస్మి శ్రీసుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూలకులభూషణం శ్రీరంగార్యగురోః పుత్రం షడోపమహం భజే అస్మద్గురుభ్యో నమః. ద్వారకా నగరానికి వెళ్ళిన అర్జునుడు 7 మాసముల వరకు తిరిగి రానందున ధర్మరాజు భీముడితో ఏమిటి కారణము, ఎందుకు ఇన్నాళ్ళు రాలేదు, కొన్ని దుశ్శకునాలు కనపడ్డాయి మనకు ఈనాడు సర్వసామాన్యులవి, అప్పుడవి దుర్నిమిత్తాలు, ఇలా అనుకుంటూ ఉండగానే అర్జునుడు వచ్చాడు. అతని దీనత్వాన్ని అలాగే నిస్తేజస్క ముఖంలో ఏమాత్రం తేజస్సు లేదు, కారణం అడిగి అందరి క్షేమాలు అడిగి ఎవరి వల్ల మనం మనముగా నిలిచామో అన్నిట్లో గెలిచామో ఆ కృష్ణ భగవానుడు సాత్వతాం పతిని చెప్తారు. కేవలం మనకే కాదు, సాత్వతాం అంటే సకల జీవులకు, ప్రాణము ధరించిన వాళ్ళందరినీ సాత్వతులు అంటారు. అంటే సత్వం ఎత్తతు మనః, సత్వం అంటే మనస్సు, ఆ మనస్సు బుద్ధికి అనుకూలంగా వ్యవహరిస్తే వాళ్ళు సాత్వతులు, సజ్జనులు, జ్ఞానులు అని చెప్పుకుంటారు. సామాన్యార్థం ప్రాణులు అని చెప్పుకుంటారు. ఇలా యోగులకు, మునులకు, జ్ఞానులకు, ధీరులకు ఇలాంటి వారందరి పరమాత్మ క్షేమంగా ఉన్నారు. అంటే అతను అందులో మనకు ముఖ్యంగా 3 చెప్పారు నా జ్ఞాపకం అనుకుంటాను, సఖ్యం, మైత్రీం, సౌహృదం. ఈ 3 ఇందులో సారథ్యాదిషు చెప్పున్నాం, సారథ్యము, దౌత్యము, సమయపాలన అనేటువంటి 3లో సఖ్యమును, మైత్రిని, సౌహృదాన్ని చూపినటువంటి మహానుభావుడు బాగున్నాడా అంటే వాటిని తలుచుకుంటూ అర్జునుడు వంచితోహం మహారాజా హరిణ బంధురూపిణ, మొదటి మాటే
వంచితోహం నేను మోసగించబడ్డాను ఎవరి చేత హరి చేతనే ఇంకొకరు మోసగిస్తే తాను మోసపోయేంతటి వాడు కాదు నరుడు కదా మరి జ్వించడం యొక్క అంశం బంధువుగా ఉన్నటువంటి శ్రీహరితోటి నేను మోసగించబడ్డాను ఇక్కడ మోసగించడం అంటే ఏమిటి ఎన్నడూ ఊహించని సంఘటన ఎదురైనప్పుడు ప్రపంచంలో అందరూ పోతారన్న సంగతి తెలుసు కానీ కలిసి ఉన్నప్పటి నుంచి తెలిసి ఉన్నప్పటి నుంచి అతన్ని అందరూ ఏమనుకుంటున్నారు కృష్ణుణ్ణి పరమాత్మ అజరహ అమరహ కదా పుట్టుక లేదు మరణము లేదు మరణము లేనివాడు కావాలంటే ముందు మేము పోతామేమో కానీ ఆయన పోటేమిటి అనుకున్నటువంటి స్వామి మరి అవతారం సాధించాడు అంటే మోసమే నేను మోసగించబడ్డాను ఈయన మీ అపహృతం తేజ దేవ విస్మాపనం మహత్ ఎందుకు మోసగించబడ్డావయ్యా ఆయన ఏమైనా అయితే నీకు మోసం ఏమిటి అంటే ఎంతో కాలం నేను నా పరాక్రమంతో మూడు లోకాలలోని వారిని ఆశ్చర్యపరిచాను అందులో దేవ విస్మాపనం దేవతలను కూడా ఆశ్చర్యపరిచినటువంటిది నా పరాక్రమం నా తేజస్సు అదంతా ఇంతకాలం నా తేజస్సు అనుకున్నాను అతను పోయిన తరువాత ఏమీ కనబడలేదు అంటే ఆయనతో పాటే అది కూడా పోయింది మరి అప్పుడు తేజస్సు ఎవరిని అనుకోవాలి ఆయన అనుకోవాలి నాని అనుకోవాలి అదే అంటున్నాడు ఏ ఏనమే అపహృతం తేజ ఏ మహానుభావుని చేత దేవ విస్మాపనం దేవతలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి నా పరాక్రమం అపహరించబడింది దేవ విస్మాపనం మహత్వం ఎస్య క్షణవియోగేన లోక అప్రియదర్శన ఉక్తేన రహితో కేశ మృతక ప్రోచ్యతే యథ అతను పోతే నీ తేజస్సు పోవటం ఏమిటయ్యా అతను నిన్ను మోసగించడం ఏమిటి అంటే ఏమోనండి ఇప్పుడే ఒక విషయం అర్థమైంది ఏ ప్రాణి అయినా ఏ జీవుడైనా ఏ వ్యక్తి అయినా ఏది ఉంటే బాగా రాణిస్తున్నాడో ఏది ఉంటే అన్ని రకాలుగా ప్రకాశిస్తున్నాడు అన్ని పనులు చేస్తున్నాడు ఏది లేకుంటే అంతకుముందు చాలా ప్రేమ కలిసిన వారందరూ కూడా భయపడి దూరంగా పోతున్నారు ఏంటండి అది ప్రాణం కదా ప్రాణం ఉంటే అందరూ చాలా గొప్పవాళ్ళు అన్నీ ఉన్నవాళ్ళు ప్రియులు మితులు మిత్రులు స్నేహితులు ఎన్నో చెప్పుకుంటారు మరి ప్రాణమిత్రుడండి అతను కదా నా ప్రాణమైనా ఇస్తానని కబుర్లు చెప్తారు కదా మరి ఆ ప్రాణం పోయిన తర్వాత ఏమిస్తారు అబ్బో ఇప్పటికీ చాలామంది మహానుభావులు ప్రాణం పోయిన దేహాన్ని చూడడానికి భయపడతారు చాలామంది మన జ్ఞానం ఉన్నవాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా అబ్బో నేను దగ్గరికి పోవండి అని భయపడతారు అదే అంటున్నాడు ఎక్స్య క్షణవియోగేన లోక అప్రియ దర్శన ఇది చాలా చమత్కారమైనటువంటి శ్లోకం ఇటు ప్రాణమునకు అటు కృష్ణునికి కలిపి చెప్తుంది యత్యక్షణవియోగేన లోక అప్రియ దర్శన ఏ మహానుభావుని యొక్క క్షణకాల వియోగంతో ప్రపంచమంతా శూన్యముగా కనపడుతుందో ఎలాగంటే ఉక్తేన రహిత ప్రాణము లేని దేహమును ఏమంటారు మృతక శవం అంటారు అప్పటిదాకా వాడు అతను ఆమె వాడు అతను ఆమె అనేవన్నీ ప్రాణం పోగానే ఏమైతుంది అది మరి నీవు వాడు ఆమె అనటానికి ఏమి కారణమో అవన్నీ ఇప్పుడు ఉన్నాయి కదా కేవలం ఆకారము శరీరము అవయవాలు బట్టే వాడు ఆమె అనాలంటే ప్రాణం పోయినా అవి ఉన్నాయి కదా అనుమతి అది అంట అంటే మరి వ్యవహారం అంతా దేనికి శరీరానిక ప్రాణానిక ఆత్మక ఒక్క క్షణకాలం వియోగం సంభవించినంత మాత్రాన
సకల లోకము అప్రియముగా కనపడుతూ ఉన్నది. ప్రాణములు లేని ఉక్తేన రహిత ఏష మృతక ప్రోచ్యతే యథ. ప్రాణము లేని వాణ్ణి శవమని ఎలా అంటామో కృష్ణుడు లేని మనము అంతే. అంటే మన ప్రాణం ఎవరు? న్యాయంగా ఆయనే. ఆయన లేడు, మనమంతా ఉన్నా కానీ లేని వాళ్లతో సమానమే. యత్ సంశ్రయాతో ద్రుపదగేహముపాగతానాం రాజ్ఞాం స్వయంవర ముఖేశ్వర దుర్మదానాం తేజోవృతం కలు మయాభిహతస్య మత్స్య సజ్జీకృతి ధనుష అధిగతాచ కృష్ణ. పాండవుడు అందులోను అర్జునుడు జీవితకాలం నుంచి ఈనాటి వరకు ఎన్నెన్ని విజయాలు సాధించారో సాధించిన విజయాలలో ఆయన లేకుండా ఏ ఒక్కటైనా సాధించారా? అతని కృప లేకుండా, అతని కటాక్షం లేకుండా, అతని ప్రేరణ లేకుండా. అందుకే అవన్నీ తలుచుకుంటుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం, చూడటానికి విలాపాన్ని బోధించే అధ్యాయం. కృష్ణస్వామి విరహాన్ని సహించలేక తట్టుకోలేక ఆలపిస్తున్న అధ్యాయం. కానీ పరమాత్మ యందు భక్తి కలగటానికి చాలా దూరముగా వెళ్ళిపోయిన బంధువులు త్వరగా తిరిగి రావటానికి, ఇంకో పాటలో అనేమంటాం, తప్పిపోయినా లేదో అంటాం కదా, తప్పిపోయిన వారిని మళ్ళీ తిరిగి రప్పించుకోవటానికి ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తారు. బంధు సమాగమం, దూరదేశగత విదేశగత బంధు సమాగమం చెప్పకుండా తప్పిపోతారు కదా, అలాంటి బంధు సమాగమం. పరమాత్మ యందు భక్తి, మూడు కామనలు ఉన్నవారు ఈ అధ్యాయాన్ని నిత్యం పారాయణం చేస్తారు. అది విధానం. ఇందులో అర్జునుడు తన జీవితకాలంలో నేటి వరకు సాధించిన విజయాలన్నీ అతను ఉన్నంత వరకు నావి అనుకున్నాడు. అతను పోగా అనుభవం ఒకటి అయింది, అందువల్ల ఇవి నావి కావు అతనివి. యత్ సంశయాత్ ద్రుపదగేహముపాగతానాం రాజ్ఞాం, ద్రౌపది స్వయంవర వృత్తాంతం చెప్తున్నాడు. ఏ మహానుభావుని ఆశ్రయం వలన మనకు ద్రుపద దేశం, దుష్టజ్యుమ్నుడు ద్రుపదుడు మహారాజు ఉన్నారు కదండి, అక్కడికి ఆ ద్రుపద రాజ్యమునకు వచ్చినటువంటి మహారాజులను, యువరాజులను, సమ్రాట్లను, అలాంటి వారందరినీ ఓడించి స్మరదుర్మదానం తేజోహృతం కలుమయా. ఎందుకంటే ఇది మొదలు చెబుతున్నాడు. అసలు జరిగిన సంఘటన ఏమిటి? ద్రౌపది స్వయంవరానికి అందరూ వచ్చారు, వీరు వచ్చారు. అప్పుడు ఎలా ఉన్నారు వీరందరూ? బ్రాహ్మణ వేషంలో ఉన్నారు. ఏకచక్రపురంలో వీళ్ళంతా విచారణ చేస్తూ బ్రాహ్మణ వేషంలో ఉన్నారు. అలా ఆ వేషంతో వెళ్ళారు. శత్రువులమని చెప్పుకున్న అనేక బల పరాక్రమం ఉన్న వారందరూ విఫలులయ్యారు, ఎవరు కొట్టలేకపోయారు. అప్పుడు రాజుగారు మరి స్వయంవరం ప్రకటించిన తర్వాత ఒక పణం పందెం ఒకటి ఏర్పాటు చేసిన తర్వాత విఫలం అయితే తనకే అవమాన. కాబట్టి క్షత్రియుడే కావాల్సిన అవసరం లేదు, ఎవరైనా సరే కొట్టగలిగితే ముందరికి రండి అని ఆయన ప్రకటిస్తే ఏకేచన అత్ర వీరాస్యు సంలక్ష్య సంసుహృద సమీరిత. మూడు వాక్యాలు ఉన్నాయి రోజుని వాక్యాన్ని. ఒకటి సంలక్ష్య, అంటే లక్ష్యమును చక్కగా చూచి కొట్టగలవాళ్ళు కావాలి. అలాగే సంసుహృద, కొట్టిన చేసే పనిలో సౌహార్దం ఉండాలి తప్ప ద్వేషము అసూయ ఉండకూడదు. మూడవది సమీరిత, చక్కని శాస్త్ర పాండిత్యం ఉన్నవాడు కావాలి. స్వాధ్యాయ నిరత ఏచ ఏచ విప్రజనా అపి, వేదాధ్యయన సంపన్నులు బ్రాహ్మణోత్తములైనా సరి ముందరికి రావచ్చు. అలా ద్రుపదుడు ప్రకటించిన తరువాత అర్జునుడు వెళ్ళాడు. సరే స్వామి అక్కడే ఉన్నాడు చెప్పుడు ఆయన చెప్పాడు అనుకోండి, వెళ్ళాడు, సరే లక్ష్యాన్ని కొట్టాడు. మరి పందె ప్రకారం ఇవ్వాలి, ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ద్రుపదుడు.
రాజులందరూ కాదన్నారు. క్షత్రియులందరూ చెట్టగాని వాళ్ళు, ఒక బ్రాహ్మణుడు మనగాడికి చేయాలని. మరి ఎవరు కొట్టలేకపోయారు కదరా, తమ చేతి కానీ కదా నొప్పుకోరు. అలాగే తమకంటే ఇంకొకడు గొప్పవాడన్నా ఒప్పుకోరు, రెండూనే లక్షణం. మమ్మల్ని అందరినీ గెలిస్తేనే అతని క్షాత్రం, క్షాత్ర దీనివల్ల క్షాత్రం నిరూపించబడలేదు. ఏదో గురుదూసోదానికి వస్తే ఏమైపోయింది, లక్ష్యవేధత్వం ఒక్కటి సరిపోదు క్షాత్రానికి. ఇంతమంది ఉన్నాం, అందరినీ ఓడించి తీసుకోమనండి. అప్పుడు అందుకే అంటున్నాడు స్మర దుర్మదానం. వాళ్ళందరికీ ఏ మతము అంటే స్మరమతం, మన్మత మతం అంటే ద్రౌపది యొక్క సౌందర్యం మీద అందరికీ ఆశ ఉంది, కోరిక ఉంది. అలాంటి ఆశతో మదించిన వాళ్ళు, లేక అది కాకుండా వేరే పనం ఏదైనా అయ్యుంటే వాళ్ళెవరూ ఆపేవాళ్ళు కాదు. ఎందుకు అంత సౌందర్యవతి చెప్పాను కదా, భారతం మొత్తంలో సౌందర్య రాశి అయిన స్త్రీ ఎవరు? ద్రౌపది. ఎంత గొప్పది అంటే ఆడవారు కూడా ఆమె సౌందర్యాన్ని చూసి మూర్చిపోయారు. త్రేతాయుగంలో రాముడి సౌందర్యానికి మగవాళ్ళు భ్రమించారు, ద్వాపర యుగంలో ద్రౌపది పాంచాల్య పద్మపత్రాక్ష పశ్యంత్యా జగనం ధనం యా స్త్రియ ఉపకూరు వంచ కుంభావం మనసాయు అంటారు. స్నానం పోసి బట్టలు పెట్టి వస్త్రాలు ఆభరణాలు అన్ని తీసి అలా కూర్చోబెట్టి ఆహా ఎంత సౌందర్యవుతుంది అమ్మాయి అని, స్నానం పోసిన స్త్రీలే మేము పురుషులమైతే బాగుండేది అని కుంభావాన్ని పొందారు అంటారు. అంత సౌందర్యవుతుంది ఆమె సౌందర్యం. అందుకే ఇటువంటి దాన్ని బట్టే ఇందులో అతిరూపవతి సీత అన్నారే, ఈమె అతిరూపవతి. ఈ అతి సౌందర్యమే కౌరవులందరిలో పండవుల మీద అసూయ కలిగించింది. ఇదో ఆమె నవ్వింది, వీడిని ఏడిచారు, ఇవన్నీ ఉత్త కబుర్లు, అతని విషయం అదన్నమాట. కాబట్టి ఆమె అంత స్మరదుర్మధులు, ద్రౌపది యొక్క సౌందర్యాన్ని ఆశించిన వాళ్ళు. అందువల్ల ఆమదం ఈ మదం పెరిగి యుద్ధానికి వస్తే అందరి తేజస్సును నేను అపహరించాను. రాజ్యాం స్వయంవరముఖే స్మరదుర్మదానాం తేజోహతం కలు, అందరి పరాక్రమాన్ని నశింపచేశాను. మయ అభిహత్య మత్స్య, మత్స్యాన్ని కూడా నేను కొట్టాను. సజ్జీకృతైన ధనుష అధిగతాచ కృష్ణ, ప్రధానం ద్రౌపదిని పొందాను. అంటే ద్రౌపదిని భార్యగా పొందటలో కూడా నా గొప్పదనం ఏం లేదు. ఎత్ సంశ్రయ, ఏ మహానుభావుని ఆశ్రయం వల్ల. అతని అతనే నా కబురు చేశాడు, స్వయంవరం అవుతుంది లాంటిది ఆయన కబురు చేసింది ఆ మహానుభావుడే, కుటుంబం చెప్పింది ఆ మహానుభావుడే, పరస్పరం వాళ్ళు వాళ్లే. స్వయం అక్షిపక్ష్మాభ్యాం ఆహృతా కుశలీకృతా అంటాడు వ్యాసుడు. వాళ్ళు అక్కడున్నారు, వీళ్ళు ఇక్కడ ఉన్నారు. దాముల వరస వేరు, ఏమంటే గ్యాలరీ కదా ఉంటుంది కదా, క్షత్రియులకు అది వేరు, బ్రాహ్మణులకు వేరు, అది వేరు ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఏమున్నా అక్కడ వాళ్ళు ఉండేది చూసుకుంటే అక్షిపక్ష్మాభ్యాం బొమ్మలతోటే, అంటే బొమ్మలతోటి కళ్ళతోటి పిల్లలు అడుగుతున్నారు అంటారు కృష్ణుడు. అంతటి మహానుభావం. కాబట్టి అతని ఆశ్రయంతో ద్రౌపదిని పొందాను. అతని ఆశ్రయంతో ద్రౌపదిని పొందడానికి అడ్డు వచ్చిన ఇతర క్షత్రియుల యొక్క మదాన్ని బలాన్ని అణిచివేశాను. యత్ సన్నిధౌ అహము కాండవమగ్నయేదాం ఇంద్రంచ సామరగణం తరసా విజిత్య. ఇంకొకటి ఏంటంటే ఇంద్రుణ్ణి గెలిచానండి, కాండవ వనాన్ని అగ్నికి ఆహుతిగా ఇచ్చాను. నేను ఒక్కడే వెంబడి ఆయన ఉంటే కదా, పని కట్టుకొని సాయంకాలం దాకా ఇంట్లో ఉండి బావ అలా వెళ్ళ దంపద విహారానికి తీసుకొని పోయాడు. ఏమీ లేదు ఉత్తగా, ఇలా విహారం ధనుసు లేదు, ఆయుధాలు లేవు, ఏమీ లేవు. వాక్యాలు పెడతాను చూడండి, అలా బయలుదేరి వెళ్ళాను. చక్కగా పోయి అక్కడ దింపాను. వీళ్ళు వచ్చారా మన మహానుభావుడు వచ్చి అయ్యాక ఉంది నాకు కావాలి సన్నగి అంటే కుటుంబండి. మా అర్జునుడు కూడా చేయగలవాడే, కానీ ఆయుధాలు ఏం లేవు, మీరు ఎట్లా ఏం చేస్తాం? ఇదో విహారానికి వచ్చాం, విధానికి వచ్చాం. అయ్యో ఆకి నేను ఇస్తానండి ఆయుధాలు మీకేంటి, అసలుగా లేదన్నమాట. అగ్నిహోత్రుడి ద్వారా గాంధీవాన్ని పొందాడు, అతనికి గాంధీవం కృష్ణునికి సుదర్శనం. ఇంకా ఇది ఇచ్చారు, ఆయనకు అది ఇచ్చారు. ఆ రెండు తీసుకునే ఆ ఇంద్రుడితో యుద్ధం చేసి
వర్షం రాకుండా చేసి అగ్నిహోత్రుని కాండవనం ఆహుతిగా ఇచ్చాడు. అందుకే అంటాడు ఇంద్రంచ సామరగణం తరసా విజిత్య. సామరగణం అంటే దేవత గణముతో కూడి ఉన్నటువంటి ఇంద్రుణ్ణి కూడా, అంటే ఒక ఇంద్రుడు రాలేదు, మొత్తం చంభ్రములు వచ్చాయి, మొత్తం సైన్యం వస్తుంది కదా, వాళ్ళందరినీ గెలిచి లబ్ధ సభ మయకృత అద్భుత శిల్పి మార్గం. ఏం చేశాం? అదే సమయంలో కదా మయుడు కాపాడబడ్డాడు, అతని ద్వారా సభ నిర్మించబడింది, మయసభ ఉంది, అది కానుక చేయబడింది. అడుగుతారు చమత్కారంగా, అయ్యా ఇంత ఇంత మేలు చేశారు, ఏమి 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 కానుక అయ్యామంటారు, ఏం కావాలో కోరుకోండి అని కృష్ణుడిని అడిగాడు. మరి మర్యాద భగవంతుడు అడిగితే నాకేం కావాలి, నేను బంధుపురి ఉండి భక్త ప్రియ ఉంది కదా మా వాడిని అడిగాను, ఆయనకి ఎవరికి ఇచ్చేది నాకు ఇచ్చి ఆయన చేశాడు, నాకు మాత్రం ఎందుకు, మా అన్నగారు ఉన్నారు కదా మొత్తం మా కుటుంబ పెద్ద, వారి గౌరవం కలిగించింది ఏదైనా ఒక కానుకేవు, సరే మొత్తం మహారాజు ఒకటి సహాయిస్తానంటే అది ఇచ్చి అంటే అదే చెప్పాను. మన కుంతి స్తోత్రం చేసింది చూడండి, ఇంకోటి స్తోత్రం చేశారు, విష్ణుడు చేశాడు స్తోత్రం, కుంతి చేసింది. మీరు చేయాలనుకుంటున్నా లేదా చేస్తున్న పనికి ఆంతర్యం ఎవరికి అర్థం కావాలి గమనించండి. ప్రతిదాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే అర్జునుడికి గాంధీవాన్ని, కృష్ణుడికి సుదర్శనాన్ని, ధర్మరాజుకు మయసభను, మూడు కానుకలు ఇప్పించాడు అర్జునుడి పరాక్రమాన్ని జగద్వ్యాప్తం చేశాడు, ఇంద్రుణ్ణి ఓడించే పరాక్రమ చేయాలని అందరికీ సాటాడు. కాబట్టి ఇదంతా న్యాయంగా మేరే ప్రియమే, కానీ మయసభ వచ్చినందువల్ల జరిగే పరిణామం ఏంటండి? పాండవుల అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి మూలం ఏంటండి? అదే అంటే ఇక్కడ కార్యక్రమం మొదలు పెడితే దాని ఫలితం ఎక్కడో ఉంటుంది. అది వాళ్ళు అనుకోలేదే, అగ్నికి ఆహుతి చేశాను, ఇంద్రుణ్ణి గెలిచాను, పరాక్రమాన్ని సంపాదించాను, మయసభను పొందాను అని మురిశారే తప్ప, ఆ మయసభ యొక్క పరిణామం వల్ల మాకు ఇన్ని కష్టాలు ఇన్ని అవమానాలు జరుగుతాయి అనుకున్నారా? మరి వాస్తవంగా కృష్ణుడి యొక్క ఉద్దేశం కూడా అవమానించడమా, అపజయం కలిగించడమా? ఇవన్నీ బాగా జరిగితే కానీ సజ్జనుల ధర్మాత్మల హృదయం క్షోభించదు. ధర్మాత్మల హృదయం క్షోభిస్తే కానీ అధర్మం నశించదు. ఇలాంటిది అంటే చెప్పాం కదా, బంగారానికి వన్నె తేవాలంటే నిప్పుల పెట్టి కాల్చాలి, అది ఆభరణంగా మారాలి అంటే సమ్మెట పోట్లు తప్పవు. చూసేవాళ్లకు సమ్మెట పోట్లు కనబడతాయి, కొట్టేవాడికి తాను తయారు చేయబోయే ఆభరణం యొక్క రూపం కనబడుతుంది కదా. కృష్ణ పరమాత్మ మైతభ ఇప్పించాడు, దేనికి ఇప్పించాడు? తాను చేయ సంకల్పించుకున్న భూభార అవతరణకి ఇదొక ప్రధానమైన ఆశ్రయం. అందులో మైతభని ఇప్పించడమే కాదు, ఎన్నో మహాభవనాలు ఉండగా దుర్యోధనుడికి మైసభనే విడిదిగా ప్రకటించాడు దగ్గరుండి. రాగాదు కదండి, ఇదో మామూలు ఇస్తే ఏం బాగుంటుంది, మర్యాద ఉంటుందా, పెద్దది ఇద్దాం మైసభ, అయ్యా మీ ఆయన ఇద్దాం అంటే ఆయన ఏం చేస్తున్నాడో ఏమనుకుంటున్నాడో ఎవరికి అర్థం కావాలి, ఎప్పుడు అర్థం కావాలి? ఉపకారం చేస్తున్నట్టే ఉంటుంది, హితం చేస్తున్నట్టే ఉంటుంది, మేలు చేస్తున్నట్టే ఉంటుంది. మరి అపకారం చేస్తున్నట్టే ఉంటుంది, ఉపకారం చేస్తారు, ఉపకారంలాగా ఉంటుంది, అపకారం చేస్తారు. ఇలా ఇంద్రుణ్ణి గెలిపించాడు, బలపరాక్రమాన్ని సాధింపజేశావు, మైసభను పొందించాడు, ఎవరి దయ వల్లను? అలాగే లబ్ధా సభ మయకృత అద్భుత శిల్పమాయ దివ్యోహరం నృపతయ బలిమధ్వరేతే. ఆ మయసభలోనే సకల సామంత రాజులు నీవు చేసిన రాయసూయ యాగానికి కానుకలు తెచ్చి అర్పించారు. ఎక్కడిది అనభ మరి అనిపించింది అంటే అతని జోక్యం లేకుండా మనం ఏమైనా పొందామా, అసలు ఏ కొంచెమైనా పొందామా? తేజస
Drupasirongri mahan maharde aryonujastava gajayuta sattva viriyaha tena ahrutaha paramathanatha makaya bhupa yen mochitaha tadanayan balim advarete yetteyasa Drupasirongri mahan maharde aryaha anujaha tava gajayuta sattva viriyaha ee mahan pavudu yavyanam chesadu payasuyam chesadu ఈ రాజసూయ మహా యాగంలో భీముడు గజ ఆయుత సత్వ వీర్యః అంటే ఆయుతము 10000 10000 ఏనుగుల బలం ఉన్నటువంటి మీ తమ్ముడు మయాగు అర్థ శిల్ప మాయా దిభ్యః ఆహారత నృపతయః బలిం ఆ రెండోది కదా ఆర్యోనుజస్తవ గజ ఆయుత సత్వ వీర్యః తేన ఆహృతః ప్రమథనాథమకాయ Bhupa yen mochitaha tadanayan balim advarete yarasandhudu yarasandhudu kuda 10000 yenugula balamunna mahanubhavudu antati samanamainatuvanti balamunna mahanubhavudaina yarasandhudini mee tammudu tava anujaha mama arya kada rajyaniki anagadandi aniki anagadane anare adaniki tammudu kabatti aryaha anujastava నాకు అన్నగారు నీకు తమ్ముడు 10000 ఏనుగుల బలం ఉన్నటువంటి జరాసంధుణ్ణి సంహరించగలిగాడు శంకరుణ్ణి అధిపతిగా చెప్పుకునేటువంటి యజ్ఞము ప్రమదనాథమకాయ అంటున్నాడు అంటే రాజసూయం వాస్తవంగా శివమయమైనటువంటి యజ్ఞమే చమత్కారం ఏంటంటే రాజులందరూ సూయంతే అంటే హింసంతేనే కదా ప్రళయం కాబట్టి శివ అభిమాన దేవత అన్నమాట ప్రళయ సంహారం కాబట్టి హింస కాబట్టి అయితే అందులో ఉన్న అసలు చమత్కారం ఏమిటంటే రాజసూయం ఎవరు చేసినా మొదలు సకల దేవత ఆహ్వానం చేసి చివరిది ఆయనకి ఇయ్యాలి శంకరుడికి ఎప్పుడు ఇయ్యాలి కదా చివరి ఆహుతి ఆయనకి ఇస్తారు కానీ యజ్ఞ రక్షకుడు విష్ణువు ఇతని అతనికి కలిపి ఇయ్యాలి అందుకే అతనికి ఏమో ఆహుతి ఇచ్చి ఇతన్ని పిలిచి అగ్రపూజ చేశారు ఇంకా వేరే విష్ణువుకి ఏనే ఉన్నారు కదా ఇందులో పరమాత్మ యొక్క స్వరూపం తెలుపబడింది ఆ శంకరునికి మహాభక్తుడిగా పేరు గాంచిన మహాబలవంతుడైన జరాసంధుని మదము హరించబడింది జరాసంధుడు సంహరించబడగానే అతన్ని ఆశ్రయించి అతని వెనక ఉన్నటువంటి వాడు కొందరుంటారు మహానుభావులు రాజు వాళ్ళందరూ వచ్చి నీకు కానుకరిచ్చారు అంటే అతని వాళ్ళంతా రాలేదు మా వాడు ఉన్నాడు మా రాజు ఉన్నాడు కదా మీ ఎందుకు వస్తాం మా రాజుని ఓడిస్తే మేము వస్తాం ఇక్కడ జరాసంధుని హననం అయిన తర్వాత అందరూ వచ్చేసారు ఇది అప్పుడు ఇప్పుడు ఎవరు చక్రవర్తి మరి ధర్మరాజే ఇంకా చక్రవర్తి అయ్యా అది చూసే దుర్యోధనకి ఒళ్ళుమంట నేను రారాజునైతే చక్రవర్తి అంటున్నాడు ఏమిటి అందరు ఈయనకొచ్చి సహకరిస్తున్నారు మరి అందరు నేనే గెలిచాడు కాబట్టి ఈ రెండు రకములైనటువంటి కీర్తిని రాజసూయంలో సకల రాజులు జరాసంధుడు ముఖ్యంగా శివ పరమైనటువంటి యజ్ఞమును కూడా విష్ణు పారమ్యముగా మలచినవాడు ఎవరికి తెలియదు ఏం జరిగిందో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలన్నీ ఏ మహానుభావుని వల్ల జరిగేవో పత్న్యాస్తవాది మఖకృప్త మహాభిషేక శ్రాధిష్ట చారుకవరం కితవై సభాయం స్పృష్టం విగీర్య పదయో పతితాసుర్ముఖ్య యస్తత్ స్త్రియ ఆకృత హతేశ విముక్త కేశ వరుసగా వస్తున్నారు ఆ రాజసూయమైన తరువాతనే ఆ రాజసూయ యాగం పూర్తయిన తర్వాత చివరికి ఏం చేస్తారు అవభృత స్నానం సరే అవభృత స్నానములో పవిత్రమైనటువంటి గంగా జలముతో తడిచిన నీ పట్టపురాణి కేశములను ఆ అసూయతో దుర్మ శత్రువులు స్పృశించారు వారు స్పృశిస్తే వారి భార్యలు కేశములు ముడివేయలేకుండా అయిపోయారు
kada. Ini guna, jawari walaan punya. Ye mahaanu bahu ni kupa walana. Raja suya adhvara avabhuna snana buto taritina. Keche pasi manu, vipina papani ki. A vipina wari bhariyalo, malli keche mulanam, mudi veye reni, titi ki vipchar. Ante ventrukal vira bos goda munte, bharta lekunte cheyali ni shastra unnam. Adi sthiti. Ada itani kesi, ime kesi mulanu wala wala lagi te, wala bhaya lebar ki, kesi mulu, lekunda vira boy jatuga, yavar ki bawala tayara iya wo, nupati rom kri mahan masar te, a yen mochi ta ha tanana yen bari mat fari te, patnia ha tawa, adi maka, kurupta maha api sheka, slagista, charu kabaram, hawa purta snananto, tadisi, kirti punji na tewanti, koni yara bari na tewanti, goppa kirti mulu kari na tewanti, yen tumnado, kita wai hi sabaya mas prustam, kita wai hi prustam, kapato lato, prusinta bari ndi, wikiria pada yo ho pati ta asur mukia, yat tata striya ha akurta, hatesha vimukta kirti hatesha vimukta, bartaru sani po yaro, wari kirti pa semulu, wira. Viraboya badai ya nama imukta keita yono jugopa wana etche duranta kurchrata durvasa saha arirachitat ayutagra pukyaha aranya vasan lo unna duryodhana manan odipettaledu kada em chesaru durvasa maharshini 10000 mandi shishyulato panchesaru akadi dhamaraja daggariki velli అతను ఆతిథ్యాన్ని పొందండి అది అర్ధరాత్రి కావస్తున్న సమయంలో పరమేశ్వరుని దర్శనం అనుకుంటాను అక్షయ పాత్రను పూజించి శుభ్రంగా కడిగి తుడిచేసి హాయిగా భోజించేసి పడుకుందాం అనుకోగానే చేశాడు పాపం మద్రాసు నుంచి కట్టమని మద్రాసు కట్టం భారతంలో అన్నిటువంటి అనుకోండి కానీ ఆ కోణంతో చూడొచ్చిన బాధది Karena anda harus cuci air, tambah rasa video anda jadi soal tanya cuci air, sekarang cuci air, mari kita tanya ini. Ayah, boleh nggak aku lewat deh? Ini cuci air, ini cuci air. Ipre sana jadi sekarang ini boleh. Apun lo apa di boleh? Dulu aku cuci air, kalau memang tadi boleh nggak lewat juga. Hati dulu aku boleh nggak pergi tuh nanu, hari mundu bahari aku cuci nggak pernah kali sekali. Kelihatan dah sangat nih. Di barik mir mawal di warung itu kau jadi kau cewek di kawal nanti mau hari ke undur saya bandir itu saya oh untaya leh saya saya hari kawal na ya saya unna ruh yang sama ini modalu bahari itu apa sih kan modalu bahari ya ya ha anumati munitwa hati sih ya ha bhavet guruhi guru hastu lagi nawaru ajudan pirisi maria ada jaya rende modalu bahari itu cepat ini temannya diskus tuh nana teman dokter kontak sih dengan jayi Anta siddhanga unda, dek koncham, tayang kawara, ivanni adagare, ante tappa, edo pilipukochanu, andaru vacharu, bhojanam pettesi endi, ekkadi tayaru avutundi, ela avutundi, ivanni cheyoddaa, akkada, gruhastha dharmamulu, alage, bharya dharmamulu, bhartu dharmamulu, gruhastha dharmamulu, ilanti, anni rakamula dharmamulanu oka inchuminchu Oke, arah ini prokal tuh jepto, Draupadi bah, Draupadi ekra urkodo, mah biar Brahma wadini ini piru, atau Maharaja kani, Krishna kani, Bhima kani, abhari ke bayapade pesen deh, Dharma Dharma nih, mana tuh modal sekuntala ganti deh, anta sehari ini, perwana sehari itu deh, perwana ke pilih ke kore nih, perwana lu, Dharma nih, niti nih, ya matran tapale, agar abhariya Dharma bu, entah baga bivari istaru, Ila kani sen cepat aja, mundur ila wan lostun naro, ya cepat aja ini. Sepuluh malam diskon saja kerja hari esta, hari esta, ini dua hari mantap. Hari samanya on kore, anjur mana mana sih ti? Ini ur ajuga undi, pada beri agama, adikara undi, mana jangga bala undi, anta sewa kelu, anta walu, anjur sidhanga unda pur daya aja, anta je esta ru. Nunggu ni dapat ingku berledu. Mana anjur ur anta je je orang kaju, apa atra yuga ni, adikasta muci betian. Dharmaraja antara pokok mana, mana, bahas mahadharma gini kan? Satya maha yatu bhavati, ni mana? Unna mahatale ya, hari ini ke hari,
భర్త ధర్మాలు భార్య ధర్మాలు విడిగా ఉన్నాయి. దానితో పాటు కొన్ని క్లిష్ట పరిస్థితులలో ముందుగా భార్యకు చెప్పకుండా తెలుపకుండా చేయవలసి వచ్చినప్పుడు భర్త చేసిన తొందరపాటును సహృదయంతో బుద్ధి వైభవంతో సమర్థించి పూరించగలిగినదే ఉత్తమ భార్య అనుకుంటాను కదా. మరి సమరాదండి, అన్నీ ఒప్పుకున్నాడు నిజమే మరి, కానీ సర్వదా సర్వదాలోకే సంత చారిత్ర దూషకా అని భక్తులు ఎప్పుడు చరిత్రను పాడు చేయరు కదా. ధర్మధ్వజే సమాయాతే గృహిణ్య ధర్మ రక్షక, ధర్మాన్ని విప్లవం వచ్చింది, ఆర్థిక పరిస్థితి వచ్చేసింది, అప్పుడు ఆలోచించడానికి వెళ్ళి చెప్పడానికి ఛాన్స్ లేదు. మరి చేస్తారు భార్యలు ఏం చేయాలి, పెజి పెట్టుకోవాలా, భర్తను ధర్మం నుంచి కాపాడాలా కదా. అంటే అప్పుడు ఆమె అంటుంది మన ఇద్దరం పెయిపోవడం కాదు, అక్కడ వాడు వస్తాడు మొదలు దూర్వాసుడు, అసలే అదే దూర్వాసుడు, మనం పేయి పెడుకుంటుంటే వాడు వచ్చి లేదంటే ఇద్దరం ఇద్దరు పని అయిపోతుంది. ఇప్పుడు మార్గం ఆలోచించాలి అంటే అదేదో నువ్వే చేయి నాకే చదవదంటే మీకు నాకు వాడే ఉన్నారు ఎందుకు వచ్చిన వాడు అన్నగారు ఉన్నారు కదా అని కృష్ణుడిని కేకేస్తాడు. ఆ మహానుభావుడు పొట్ట దువ్వుకుంటూ వచ్చి ఆకలి అవుతుందమ్మా అన్నం పెడతామంటాడు. సరిగ్గా తిందామనుకునే నువ్వు పిలిచావు బాగా ఆకలి అవుతుంది, అవే ఒక రెండు ముద్దలు పెడితే చాలు పెట్టేస్తావా, నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థం కాదు ద్రౌపదికి. స్వామి దుర్వాసుని పాఠ్యం ఇవ్వడం అంటుంది, కిం యోగి పక్ష మాత్రిచ్చి ఆగత అంటుంది, మీరు అభివృద్ధి వచ్చారా అని. స్వామి పిలిచిందే ఈ భాష కోసము అంటే నాకంతా తెలుసమ్మా, మరి నేను కొంచెం తినకుంటే వాళ్ళకి ఏం పెడతాను, అందరికీ పెట్టాలి కదా, కొంచెం నేను తినొద్దా, నాకు ఆకలి కదా అంటే అయ్యా శుభ్రంగా తుడిచిపెట్టేసాను, చమత్కార భాగం అని కడిగి శుభ్రంగా తుడిచి ఆరబెట్టి పెట్టాను, అందులో ఏం ఉండదు, ఏదో ఉండే ఉంటుంది చూడు, ఇక మరుగుతో కదా, అంత పెద్ద పాత్ర కదా ఒక్క మెతుకుండదా, చూడు శుభ్రంగా తుడిచానండి, అది నీ నమ్మకం అమ్మా, చూడరాదు ఉండకపోతుందా. అంటే మనము చాలా జాగ్రత్తగా పనిచేశాము అనుకున్న దాంట్లో ఎలాంటి లొసుగులు ఉంటాయో చెప్పడానికి ఈ పనిచేశాడు. 10 సార్లు కడిగాను, 20 సార్లు కడిగాను, తుడిచాను, మారేడు చేశాను, శుభ్రం చేశాను, ఏముండదు, అందులోనే మెతుకులు ఉన్నాయి, ఒకటి కాదు 3 మెతుకులు ఉన్నాయి. ఎలా వచ్చాయి, అది ఎలా వచ్చిందంటే అక్షయపాత్ర ఎలా వచ్చిందో అవి అలాగే వచ్చాయి, ఏడు సమస్య కదా. అంటే ఇన్ని కష్టాలు పడుతున్నా, ఇన్ని బాధలు పడుతున్నా, ఇన్ని అనుభవాలు అవుతున్నా, ఇంకా మావలనే ఇవన్న అవుతున్నాయన్న భావాన్ని వదిలిపెట్టలేదా మీరు, ఎలా వచ్చింది అక్షయపాత్ర, అలాగే మెతుకులు వస్తాయి అందులో. దేవమ్మా వాటిని తిని తృప్తోస్మి, జగత్ సర్వం తృప్తం అంటాడు. నేనే కాదు సకల జగత్తు తృప్తి పొందింది. అక్కడ దూర్వాసులు వాడి శిష్యులు పడి పొల్లుతుంటారు ఆయాసం ముక్తాయాసం. భీముడు వచ్చి అయ్యా రెడీ వంట సిద్ధమైంది ఏం చేయండి, నాయన నీకో దండం, నీ పోయినానికో దండం, పొరపాటు అయింది కానీ మనలో మాట కృష్ణుడు వచ్చాడా అంటాడు. అంటే అవునండి ఇంతకు ముందే వచ్చారు, అప్పుడే అనుకున్నాను భుజితకు పోయింది, నేను లేచి రాలేను, ఇక్కడి నుంచి దండం పెడుతున్నాను, సమర్పించండి దండ ప్రణామాలు సమర్పించండి కృష్ణునికి, మీరు అన్నాన్ని చెప్పండి క్షమించండి, అంబ మాట రావడం ఆయాసం ఏం చేస్తారు బాబు అది అన్నమాట. అంటే చివరికి ఇంటికొచ్చిన అతిథికి భోజనం పెట్టడానికి కూడా అతని కృపే కావలసి వచ్చింది. యుద్ధాలు యజ్ఞాలు అవన్నీ కాదు, ఇంటికొచ్చిన ఒక అతిథికి భోజనం పెట్టాలంటే కృష్ణ పెట్టవయ్యా, నిజంగా ఎవడు అన్నం పెట్టేది, ఎవడు ప్రాణాన్ని కాపాడేది, ఎంత ఎవడు అంతా వాడే. అందుకే అంటున్నాడు పత్నియాహం స్పష్టం వికీర్య పదయో పతితాశ్రముఖ్య యోనో జుగోక వనయేత్య దురంత కృచ్రాత్ దుర్వాస అరిరచితాత్ అయుతాగ్రఫుక్. అయుతాగ్రఫుక్ ఒకడు కాదు 10,000 మంది, అయుతం అంటే 10,000, 10,000 మందితో కలిసి భోజనానికి వచ్చినటువంటి ఆ దూర్వాసుని శాకాన్న శిష్టం ఉపభుజ్య యత స్త్రిలోకీం తృప్తామమౌస్త. శాకాన్న శిష్టం అది కూడా ఉత్తానం కాదు, కూరగాయలు కలుపుకున్నాను
ఎలా ఉందందు అంటే ఉంది మరి ఇదంతా నీ శుభ్రత అంటాడు. శుభ్రపరిచేదో పాత్రను ఇప్పుడు ఎంత శుభ్రంగా ఉందో నిన్ను మిట్టుకు వెళ్ళాయి అంటే ఎడవాళ్ళ నవ్వాలి దొరికాయి కాబట్టి సంతోషం. కానీ నీకేమిటి ఎట్లా ఉన్నాయో నాకు అర్థం కాదు. బయటికి వచ్చి వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ప్రతి వస్తువు ప్రతి వస్తువులోనూ ఉంటుంది చూడగలిగేవాడు ఉంటే. ఎవరు అన్నం అన్న పుక్కెవరు? మరి అందులో నేను లేనా? మరి నీరుంటే అందులో అన్నం ఉండదా? ఏం కడిగానంటే నువ్వేం కడిగావు? నువ్వెవరికి అడుగుతావు? నన్ను కడుగుతావా? నన్ను తుడుస్తావా? సర్వాంతర్యామిని కావాలనుకుంటే ఆవిర్భవిస్తాను, వద్దనుకుంటే అంతర్ధానం చెందుతాను. రెండు నావే అని ద్రౌపదికి తత్వాన్ని బోధిస్తాడు. ఈ చివరి మాట వాడికి నొస్తుంది దుర్వాసుడు. కావాలనుకుంటే ఆవిర్భవిస్తాను, వద్దనుకుంటే అంతర్ధానం చెందుతాను అన్నమాట వానికి నుంచి. నేనే అందుకే ఆవిర్భవించావా, మా ప్రాణం తీసావు, పొరపాటు ఏంది క్షమించండి స్వామి అంటే చిన్న భోజనం పెట్టడానికి కూడా కృష్ణ అనుకుంటే వాళ్లకు మాకు వెళ్ళలేదు నాకు. అందుకే ఏ తేజసాద భగవాన్ యుధి శూలపాణి విస్మాపిత సగిరిజ అస్త్రమత్ మదాత్ నిజం మీ. ఇంకొకటి పార్వతితో కూడుకున్నటువంటి శంకరుని కూడా ఆశ్చర్యాన్ని కలిగించేంతటి పరాక్రమాన్ని చూపాను ఎవరి దయ వల్ల. చమత్కారం ఏంటంటే అరణ్యవాసంలో ఉన్నప్పుడు వ్యాస భగవానుడు వచ్చి, ధర్మరాజా 12 ఏళ్ళు అరణ్యవాసం చేస్తున్నావు సంతోషము, సరే 13వ ఏడు అజ్ఞానవాసం కూడా చేస్తావు బాగానే జరుగుతుంది, అయినాక వెళుతావు, మీరు వాళ్ళు రాజ్యం ఇస్తారా, నీ భాగం నీకు ఇస్తారా అంటే దుర్మార్గు లేదండి ఇవ్వాలని అనుకుంటున్నాను. మరి నువ్వు కూడా ఇలాగే భిక్షాటన అరణ్యంలో ఉంటావా, మరి రాజ్యం తీసుకుంటావా అంటే న్యాయంగా రావాల్సింది ఎలా ఊరుకుంటానండి పొందుతాను, అది ఎలా పొందుతావు, ఎలా అంటే యుద్ధం చేసి గెలుస్తాను, గెలుస్తావా దుర్యోధనుడిని గెలుస్తావా నువ్వు? వాడు ఒక్కడున్నాడా? భీష్ముడు ఉన్నాడు, పరశురాముని వేడించిన త్రిసప్తకృతో జగతీపతీనాం హంతా గురువు స జామదగ్ని వీర్యావతూత. ఒకసారి రెండుసార్లు కాదు 21 సార్లు సమస్త భూమండలాన్ని తిరిగి నిక్షత్రియం చేశాడు. అంత పరశురాముణ్ణి అవలీలగా ఓడించాడు భీష్ముడు. గెలుస్తారా? మీ అర్జునుడు గెలుస్తాడు. పోనీ వాడు పోతే పక్కన ఇంకోడు ఉన్నాడు ద్రోణాచార్యుడు, గెలుస్తారా? వాడు ఆయన శిష్యుడే పరశురామ శిష్యుడు. ఇంకొకడు ఉన్నాడు కర్ణుడు, ఆయన శిష్యుడే. ఇంకొకడు ఉన్నాడు కృపాచార్యుడు, ద్రోణుడికి ఏమాత్రం తీసుకోనివాడు అశ్వత్థామన్నాడు. వీరంతా అస్త్రబలం దేహబలం కాకుండా దివ్యాస్త్రబలం ఉన్నవాడు. తపస్సుతో ఎందరినో ప్రసన్నం చేసుకుని దివ్యాస్త్రాలు పొందారు. మరి మీరేం పొందారు? అనుకోకుండా అవకాశం వచ్చింది, అది అరణ్యవాసం వాళ్ళే ఇచ్చారు, మీకే బాధ లేదు, ఇలా కలిసి ఎందుకుంటారు, అర్జునుడిని పంపించు, తపస్సు చేసి శంకరుణ్ణి మెప్పించి దివ్యాస్త్రం పొందుతారు, మంత్రం నేను ఇస్తాను కావాలంటే. అరణ్యవాసాన్ని అలా ఉపయోగించలేసాను. కదా మీకు తెలుసు అనుకుంటాను, ఆ శంకరునితోటి యుద్ధం అంటే ఏ దేనికి యుద్ధం, నన్ను కొట్టు నన్ను ఓడించు నీ వరాహం నువ్వు తీసుకో అన్నాడు. కొడదామంటే బాణం లేదు, తీద్దామంటే చేయలేదు. ఆయన అమ్మకపోతే అక్షయం, ఎప్పుడు బాణాలు అందులో అయిపోవు, అయిపోయాయి, చేయి పైకి లేవదు. అప్పుడు ధనుసు తీసుకొని అతని శిరస్సును కొట్టడానికి వచ్చినప్పుడు సమయస్ఫూర్తి ఉంది గెలిచావులే అన్నాడు. అయితే ధనస్సు తీసి అక్కడ వర్ణిస్తారు, ధనస్సు తీసి కొడుతున్నప్పుడు ఈ మధ్య భాగం ఉంటుంది, ముష్టి భాగం అంటాం ధనస్సులు, ఇలా పట్టుకుంటాం ముష్టి భాగం, ఇటుపై ఉంటుంది ఇటుపక్క ఉంటుంది, ఈ మధ్యన ముష్టి భాగం ఉంటుంది, నారి ఉంటుంది, ఆ కొట్టడానికి దీన్ని వదిలిపెట్టాలి, ఇలా కొట్టరాదు, ఇది ఇలా కొత్త పట్టుకోవాలి. రెండు రోజులతో ఈ కొత్త పట్టుకుంటే ఆ ముష్టి భాగంలో మందస్మిత ఆర్ద్రవదన సగి అచ్యుతోపూతంట,
ఆ మధ్య భాగంలో కృష్ణుడు కనబడ్డాడు అర్జునుడి. అతను కనబడితే అప్పుడు కొట్టాడు అనమాట. కొడితే శిరోమే కేశవస్పాతం అంటాం కదండి, ఆ నెత్తిన కొడితే కృష్ణుడు పోయి అక్కడ కూర్చున్నాడు. అప్పుడు చూసి ఓహో నువ్వు వాడి బావమరిది కదా, సరే నీకేం కావాలి చెప్పాను, వాడి బావమరిది కాబట్టి అంటే నా తలకాయ పగలకుండా కాపాడాడు వాడు, అడ్డం వచ్చాడు కదా, నీకు హాని చేయలేదు నాకు హాని చేయలేదు, ఇద్దరికి మధ్య ఆయన ఉన్నారు కదా, నువ్వు ఆయనకు బావమరిది కాబట్టి చెప్పు నీకేం కావాలి అంటే ఈ అస్త్రంతో నిన్ను కొట్టాను కదా, నాకు ఇంకో అస్త్రం ఇవ్వాలి. అప్పుడే ఆయన పాశుపతం ఇచ్చాడు. కాబట్టి పాశుపతాన్ని పొందటంలో కూడా తపస్సులో కానీ శంకరుణ్ణి మెప్పించడంలో కానీ శంకరుణ్ణే ఓడించాడని పేరు పొందడంలో కానీ ఎవరి కృప కారణము? అలా విస్మాపిత స గిరిజ అస్త్రమదాత నిజం మే అన్యేపి చాహమనునైవ కలేవరేణ ప్రాప్తో మహేంద్ర భవనే మహదాసనార్థం. అప్పుడే కదా అది పొందిన తర్వాత, భాగవతం పొందిన తర్వాతనే నివాత కౌశలను సంబంధించడానికి ఇంద్రుడికి సహాయం చేసి మనందరినీ సంహరించి ఇంద్రుడి ఆహ్వానం మీద ఇదే శరీరంతో స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడి సింహాసనంలో అర్ధ సింహాసనం తీసుకొని గౌరవం పొందాడు. గౌరవం పొందలేదు అర్ధ సింహాసనం, ఇంద్రుని యొక్క అర్ధ సింహాసనం అంటే మరి అలాంటి వాడే కావాలి కదా. ఇది ఎవరి వల్ల? స్వామి వల్ల. ఇంద్రార్థ సింహాసనాన్ని కూడా పొందాను. ప్రాప్త మహేంద్ర భవని మహదాసనార్థం, అదే ముఖ్యంగా అనునైవ అమునైవ కళేవరేణ, ఈ శరీరంతో అందరూ ఈ శరీరం పోయినాక స్వర్గానికి పోతారు, నేను ఈ శరీరంతో వెళ్ళాను, దివ్య అర్ధ ఆసనాన్ని పొందాను. తత్రైవమే విహరత భుజదండ యుగ్మం గాండీవ లక్షణ వరాధివదాయ దేవాహ చేంద్రాశ్రితాః యదనుభావిత మాజమీఢ తేనాహ మధ్య ముషిత పురుషేణ భూమ్న. ఏ మహానుభావుని యొక్క సంకల్పం వలన అనుగ్రహం వలన పొందినటువంటి పాశ్వతాస్త్రాది దివ్యాస్త్ర బలముతో విహరిస్తున్న నన్ను దేవతలు వచ్చి ఆశ్రయించారు, వారికి కావలసినటువంటి సాయము చేశాను, అసుర సంహారము చేశాను, గొప్ప వరములు పొందాను. అలాంటి మహానుభావుడు ఇప్పుడు నన్ను మోసం చేశాడు, ముషితోస్మి. యద్ బాంధవ కురుబలాబ్ధి మనంత అనంతపారమేకూరధీన తతరే అహం అతార్యసత్వం. దాటడానికి సరిపోయినటువంటి బలము లేని నేను ఇంత పెద్ద కౌరవ సముద్రాన్ని ఒక్క రథంతో దాటాను కదా. రథంతో దాటానంటే ఎవరు రథం ఎవరు దాటిస్తారే, సారథి కదా, అది నమస్కారం. ఇంత మహాభారత యుద్ధాన్ని అసలు ఎవ్వరూ ఊహించి ఉండరు. పెద్ద యుద్ధాన్ని గెలవాలంటే ఎన్నో అస్త్రాలు ఎన్నో చక్రాలు ఎంతో సైన్యం ఎంతో గొడవ కావాలి. ఆ మహానుభావుడు ఎదులుకుంటూ వచ్చాడు యుద్ధాన్ని, మొత్తం యుద్ధం అయ్యేదాకా అట్నే ఉంది. ఓ కొరడా పట్టుకున్నాడు, అది కూడా గురువారం తోలటానికి. చమత్కారం ఏంటంటే ఎంత పెద్ద యుద్ధమైనా సరే గుర్రాలను బాగా నియంత్రించగలిగితే గెలుస్తాను. అదేనండి ఇంద్రియాణి హయాన్యాహు మన ప్రగ్రహ ఏవచ్చ. ఏమిటి గుర్రాలు? ఇంద్రియాన్ని, ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు ఎలాంటి యుద్ధమైనా గెలుస్తాడు, ఎంత సైన్యం ఉన్నా గెలుస్తాడు. అది లేనివాడు ఏమున్నా ఏమీ చెయ్యలేరు. అందుకే గుర్రాలను కొట్టడానికి ఏం కావాలి? కొరడా కావాలి. అదేమిటి? మన బుద్ధి సారథి అంటాం. బుద్ధికి మనస్సుకు సంయోజనం ఉండాలి, దాని ఏమంటారు? చిత్తవృత్తి అంటాం. అది కొరడా. ఇలాంటి కొరడాతో ఒక్క కొరడా పట్టుకొని 18 రోజులు ఇంత యుద్ధ రంగంలో తిరిగి అందరినీ స్వాహ ఎవ్వడూ లేదు. ఒక కొరడాతో ఎవడు చేయగలడండి? అంత పెద్ద కురు సంగ్రామం అనేటువంటి మహాసముద్రాన్ని ఒక్క రథంతో ఏ మహానుభావుని దయవల్ల నేను దాటానో, ఏకో రథేన తతరేహం అతార్యసత్వం ప్రజ్యాహృతం బహుధనంచ మయా పరేషాం తేజాస్పదం మణిమయంచ కృతం
సిరేభ్యః. ఎక్కడైతే ఈ యుద్ధం? ఉత్తర గోగ్రహణం. ఉత్తర గోగ్రహణంలో కూడా వారందరినీ ఓడించి వారి శిరస్సులకు ఉన్నటువంటి పుత్తలికలు అంటామే బొమ్మ వాటి కోసమని ఆ కుచ్చులు తీసుకువచ్చాడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ఆందని దుర్యోధనుడు ఆందరినీ ఓడించి అవి తీసుకొని వచ్చాడు. నేనే తీసుకొని వచ్చానా? అదే అతని దయతోటి ఇది వచ్చాను అంటుంది. ఆయన కలిశాడు ఎక్కడన్నా మనకు? మన వాళ్ళు ఆ కథ చెప్పినప్పుడు కృష్ణుని ఊరు పేరు ఎక్కడ తేరు. కానీ ఈ మహానుభావుడు సారథ్యం చేయటానికి ఎవడు? ఉత్తర కుమారుడు. చేయటానికి బయలుదేరే ముందు తన గదిలోకి వెళ్ళి కృష్ణ పరమాత్మను ధ్యానం చేసుకొని, నేను ఫస్ట్ టైం సారథిగా వెళుతున్నాను, రజకుణ్ణి కాస్త సారథిగా వెళుతున్నాను, కాస్త నీ చూపు ఉండాలి, నీ చూపు ఉండాలి అంటే ఆయన వచ్చి, ఏం బాధ లేదులే, ఊరిబేడ దాకానే సారథివి, తర్వాత నువ్వే రజ కూడా అవుతావులే, వాడే సారథి పడుకున్నాను. అర్థం కాని సంగతి ఏమిటో, అక్కడికి పోయినాక వాడు పాడితే కదా నువ్వు తెలుసు, వాడు పారిపోవడం, వీడు పట్టుకోవడం అని అంటే, అప్పుడు కూర్చున్నాక ఓహో స్వామి ముందే చెప్పాడు అంటే నేను రథకుడిగా వెళ్ళాలి, యుద్ధం చేయాలి అంటే ఏమవుతామండి? వాళ్ళందరినీ గెలవాలి, స్వామి ఆజ్ఞ దొరికింది అని విజృంభించారు. కటాక్షంతో, స్మితముతోటి, సుందరమైన వాక్యముతోటి, భూ విభ్రమంతో నీ కృపను నీ భక్తుల మీద ప్రసరింపచేసే మహానుభావ అంటాడు స్వామిని కృష్ణ పరమాత్మ. అది అందుకే ఏకో రథేనట సరే యో భీష్మ కరణ గురు శల్య చెమూటు అదభ్ర రాజన్యవర్య రథమండల మండితాసు అగ్రేచర మమ విభో రథయూధపానాం ఆయు మనాంసి చ దృశాసహ ఓజ ఆర్చత్. ఇప్పుడు కురుక్షేత్ర సంగ్రామము, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య ఇలాంటి మహారథులు ఉన్నటువంటి మొత్తం యుద్ధ ప్రాంతంలో రాజన్యవ రథమండల మండితాసు అగ్రేచరో మమ విభో. నాకంటే ముందు నిలిచి కదా సారథి ఎక్కడ ఉంటాడు? ముందే ఉండాలి. తాను నాకంటే ముందు ఉండి ఆయు మనాంసి దృశా. ఎందుకని అంటే ముందర ఎందుకున్నాడంటే, ఎదురుగా ఉన్నటువంటి శత్రురాజులను, శత్రురాజ సైన్యాన్ని, వారి ఆయుస్సును, వారి మనస్సును, వారి బలము మూడింటిని దృశా ఆహార కంటి చూపుతోటే ఆయన మొత్తం తీసుకున్నాడు. తర్వాత ఈయన తుప్పు టుప్పని వాళ్ళు కూడా ఒకటి వచ్చారు. అసలు చంపింది ఎవరన్నమాట? నిమిత్త మాత్రం రామస్తు వధేతస్య భవిష్యతి అంటాడు సుందరకాండ హనుమంతుడు. రావణాసురుని మరణానికి, అదే రాముడే చంపాడనుకోండి, అదనమేం కానీ అసలు సంగతి అయితే మా చిత్రమే చంపింది. సీతమ్మను స్పృశించినందువలనే 75% తేజస్సు పోయింది. ఇక్కడ ఆమె లంకలో 10 నెలలు ఉంచి నానా దుర్పాట్లు ఆడినందుకు 90% పోయింది. ఒకసారి 2 సార్లు వచ్చి చంపుతానని కడిగి ఆయుధం లేపడతారు ఆమె మీదకి, తక్కిందిపోయింది. కొత్తగా ఏదో గాలితో ఉన్న తోలు చిత్తి ఎదురుంగి వచ్చింది రాముడికి, మనతో బాణం కొడితే పడిపోయింది. అందుకే నిమిత్త మాత్రం రామస్తు వధేతస్య భవిష్యతి. రావణాసుని సంబంధించడానికి రాముడు నిమిత్తం అవుతాడు. అసలు చంపినది సా ప్రకృత్యైవ తన్వంగి తద్వియోగాచ్య కరిచిత తత్ ప్రభావశాత్ ఏష నిహత నాత్ర సంశయ. అంత ఆమె చంపేసింది అన్నట్టుగా భారత యుద్ధం మొత్తంలో కృష్ణుడు తన చూపుతోటే అందరి ప్రాణములను, అందరి బలమును, అందరి మనస్సులను. దానికి 3 కారణాలు చెప్తారు మనకు సంప్రదాయంగా. సరే, బలమును, మనస్సును, ఆయుష్ను గుంజుకోవటం అర్జునుడి కోసం. ఈ చచ్చిన వాళ్ళు పొరపాటున మళ్ళీ పుట్టారనుకోండి, మళ్ళీ ఎవరు చేయాలి కదా? వీళ్ళందరూ మళ్ళీ పుట్టకుండా చేయాలి అంటే ఎదురుంగి ఎవరు ఉండాలి? తానుంటే వాళ్ళందరూ ఈయనను చూసుకుంటూ తెచ్చారు, చమత్కారంగా వర్ణిస్తారు. అందుకే వ్యాసుని యొక్క రచనా విధానం ఆనందించాలి. ఇంత పెద్ద యుద్ధ రంగంలో ఏ మూల, ఏ పక్క, ఏ భటుడు, ఏ ఆయుధంతో లేదా ఏ వాహనంతో చనిపోయినా
కృష్ణుని దృష్టి తప్పలేదు అన్నాడు. చమత్కారం ఏంటంటే ఈయన ఆడినే చూస్తున్నాడు, చనిపోయేవాడు కృష్ణుణ్ణి చూస్తున్నాడు. ఆయన చూసి చనిపోతున్నారు అందరు ఒకసారి చూసి. ఎందుకంటే బయలుదేరే ముందు ప్రతి భార్య తన భటునికి చెప్పింది, మీరంత అదృష్టవంతులు, రెండు రకాల అదృష్టవంతులు. ఏమిటి? యదియూయం జితాహ లోకే సాక్షాత్ కృష్ణం జితాహ యత. పొరపాటున అదృష్టం అదృష్టం బాగుండి మీరే గెలిచారనుకోండి, గెలిచి ఇంటికి వచ్చారనుకోండి, కృష్ణుణ్ణి గెలిచిన కందులవుతారు, కీర్తి వస్తుంది. పొరపాటున మీరు ఓడారనుకోండి, కృష్ణుణ్ణే చేరుతారు మళ్ళీ పుట్టకుండా. మళ్ళీ పుట్టుక లేని మరణం వస్తుంది, అదృష్టవంతులే గెలిస్తే వాణ్ణి గెలిచిన వీరులు అవుతారు అని తిలకం దిద్ది పంపించారు. అంటే భారతంలో కృష్ణావతారంలో ద్వాపర యుగంలో కృష్ణుడు భగవంతుడని తెలియని వారు లేరు. తిట్టిన దుర్యోధనుడు కూడా నువ్వు భగవంతుడవేమో పచవాదం నీకెందుకు అయ్యాను ఒప్పుకొని. అందువల్ల చచ్చిన వాళ్ళు మళ్ళీ పుట్టకూడదని తాను చూచాడు, యుద్ధం చేస్తున్న వాళ్ళు గెలవకూడదని తాను చూచాడు, వాళ్ల మనస్సులో కర్మభీతి కలగాలని తాను చూశాడు. అందుకే వారి మనస్సు, వారి పరాక్రమం, వారి ఆయుష్యం ఈ మూడు ఆయన దృష్టితోటి హరించాడు. దీనికి తోడు వారికి మళ్ళీ పుట్టుక లేకుండా చేశాడు. దానికి తోడు వారి కుటుంబంలోని వారు తరతరాల వారు ఒక ఏడు తరాలు అటు ఒక ఏడు తరాలు ఇటు మళ్ళీ సంసారం రాకుండా చేశాడు. ఎందుకంటే కృష్ణం దృష్ట్వా స్వయం యోధ ఎత్ర అసూహు అహరత్ జన. పరమాత్మను చూసుకుంటూ ప్రాణాలు కోల్పోయిన వాడు వాడే కాదు, దశ పూర్వేశాం దశాపరేశాం అంటాను చూడండి, ఇందరు తరించారు. ఈ మూడు కారణాలతో కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తానన్నాడు తప్ప ఏదో సరదా కోసం కాదు, మొత్తం నేను ఆయుధం పట్టను, అలాగే ఆయుధం పట్టిన వాడిని మిగిలియను భజన వాడు. మనందరూ నాలా కావాలి కదా సమయాత్వం, అంటే నేను పట్టను గుడితో ఉన్న ఆయుధాను నడియను తోసం అన్నమాట. ఇలా ఇంత చేసి మాకు అంత పెద్ద కౌరవ మహాసంగ్రామంలో విజయాన్ని కలిగించిన వాడు అగ్రేచరం విభో రథయూధపానాం ఆయుర్మనాంశ దృశాసహవోజ ఆచ్యతు యద్దోశ్రు మా ప్రణిహితం గురు భీష్మకర్ణ నప్తృ త్రిగర్తచర సైంధవ బాస్వికాద్యై అత్రాని అమోఘ మహిమాని నిరూపితాని నో పస్పృశు నుహరిదాసమివ అసురాణి. పరమాత్మ భక్తుణ్ణి రాక్షసుడు ముట్టనట్టుగా అంత పెద్ద కురుక్షేత్ర సంగ్రామంలో మహామహులైన మహావీరులందరూ ప్రయోగించిన అన్ని రకముల అస్త్రములు నన్ను ఒక్కటి ముట్టండి చెప్పాను కదా, జ్ఞాపకం కదా. యుద్ధం అంతా పూర్తయిన తర్వాత ఇదివరకు యుద్ధం ముగిసింది అని తన గుడారానికి వెళ్ళి అర్జున ముందు నూదిగురా అన్నాడు. నేను చెప్పాను జ్ఞాపకం అనుకుంటా, అయ్యో బావగారు మీరు సారథేదండి ముందు మీరు దిగారే, దిగురా ముందు నోరు మూసుకొని కాదు మాట్లాడదాం. అమ్మో ఈయన కోపం వస్తుంది, ముందు దూకేశాడు స్వామి దూకాడు. పదం మొత్తం నిలువున కుప్ప బూడిద. ఏమిటి బావగారు అంటే మీ పరాక్రమం ఉంది. ఏమిటి అవన్నీ ఏమిటి? భీష్మ ద్రోణ కర్ణ శలి అశ్వత్థామ కృపాదు ఉపయోగించిన అస్త్రాలన్నీ అందులో నిక్షిప్తం చేశారు. ఉండండి యుద్ధం ఏదో అట్నే ఉండండి, విజృంభించడం కాదు నేను చెప్పినప్పుడు చదువు కానీ యుద్ధం పూర్తి ఎన్నిక కాల్చామని రథాన్ని కాల్చి రథంలోనే ఉన్నాయి తప్ప అజనుణ్ణి ఏ ఒక్క అస్త్రము స్పృశించలేదు, ఏ కించిత హాని కూడా చేయలేకపోయింది. అదంతా నాగోపేన ఎత్ సంశ్రయ. ఏ మహానుభావుని దయ వలన ఒక్క అస్త్రము కూడా అన్ని రోజులు నన్ను స్పృశించలేదు. ఎలాగయ్యా అంటే విష్ణు భక్తుణ్ణి రాక్షసులు స్పృశించనట్టు. నృహరిదాసమివ అసురాణి సౌత్యే వృత కుమతిన ఆత్మద ఈశ్వరో మే యత్ పాదపద్మమభవాయ భజంతి భవ్యాహ మాం శ్రాంతవాహం అరయః రథినో భువిష్టం న ప్రాహరన్ యదనుభావ నిరస్త చిత్తా. మనకు భారత యుద్ధాల్లో చాలామంది ఏం చేస్తారంటే లోకంలో సహజంగా ఉంది,
భారత అంత చదువుతారు, కొందరు ఎవరైనా చదివిన వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. కానీ భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక ఈ ఐదు పర్వాలు చదవరు. ఎందుకంటే ఏముంది ఇద్దరే కదా, వాళ్ళు కొట్టాడుకుంటారు కాదు, అందులో ఇంకేమో అంతకన్నా ఎక్కువ మునని ఉన్న సత్యం అంతా కడిగింది. మనము ఈ సంసారంలో ఎలాంటి వారితో యుద్ధం చేస్తున్నామో అందులో తెలుస్తుంది. ఓ అర్జునుడు కృష్ణుడు యుద్ధం చేసి 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 ఈ వీడిద్దరి కంటే మొదలు గుర్రాలు అడిసిపోయాయి. అడిసిపోయిన గుర్రాలు మీరు లాగమన్నాయి, ఇక మొయ్యలే పోయి తప్పకుండా ఆ గుర్రాల నుంచి రథాన్ని తీయాలి. బరువు మీద ఉంటేవి విశ్రాంతి పొందలే. ఒక కృష్ణ పరమాత్మే ఆ సాగవయ్యా అడిచిపోయాయి అవి చేసిన తర్వాత అని వాటి ఏదో నొగలంటాం కదా అది పక్కకు పెట్టేశారు. గుర్రాలు ఆ పక్కకు ఉన్నాయి, అర్జునుడు కృష్ణుడు సరిగ్గా రథాన్ని అట్నే కూర్చుంది. గుర్రాలకు అరసట పోయి మళ్ళీ గుర్రాలను పూనిచి రథాన్ని కొంచెం ముందరి కదిలించేదాకా ఎదురుగా ఉన్న వీరులందరూ బొమ్మల్లా చూసి నిలబడ్డారు తప్ప ఒక అక్షరం ఉపయోగిస్తే ఒకటి. మరి ఇద్దరు వాళ్ళు బాణం వేయొచ్చు కదా, ఆయుధాలు ఉపయోగించవచ్చు కదా. ఇది గుర్రా రావడం నీ తప్పు, నా తప్పు కాదు, నీ తప్పు. నువ్వు యుద్ధం చేస్తావా మానతావా? మానతానంటే నాకు మళ్ళీ యుద్ధ రంగంలో ఉంటే చేయాలి. యుద్ధ రంగంలోనే గుర్రాలను రథాన్ని పక్కకు చేసి కూర్చుంటే వాళ్ళు ఎందుకు కూర్చున్నారండి? అంటే నీ దృష్టితో ఆ పరమాత్మ చూపుతో వారి మనస్సంతా ఎక్కడికో పోయిందా? కృతచేత సహ మనస్సు హరించబడిన శౌచ్యే వృత కుమతిన ఆత్మద ఈశ్వరుమే శౌచ్యే వృత కుమతిన అంటున్నాడు. అంత పెద్ద మహానుభావుణ్ణి 14 లోకాలకు అధిపతి పరమాత్మను నాకు సారథ్యం చెయ్యవయ్యా అని అడిగాను. కుమతిన దుష్టబుద్ధిని నేను ఇలాంటి స్వామిని ఇంత నిజమైన అంటే కదా యుద్ధంలో సారథ్యం అని చెప్పింది. యుద్ధంలో సారథ్యం చేసే పని అప్పగించాను. అలాంటి సమయంలో కూడా ఈశ్వరోమే యత్ పాద పద్మం అభవాయ భజంతి భవ్య, సంసారం నుంచి దాటడానికి ఏ మహానుభావుని పాదపద్మములను జ్ఞానులు సేవిస్తారో అలాంటి మహానుభావుణ్ణి సారథిగా అడిగాను. అంటే ఎవని కాళ్ళు పట్టుకొని అందరూ తరిస్తున్నారో అలాంటి వాని భుజాలను నా పాదములతో తాకే ఉద్యోగం ఆయనకి ఇచ్చాను. దాన్ని కూడా మహానుభావుడు సంతోషంగా స్వీకరించాడు. మాం శ్రాంతవాహం అరయహ రథినః భూవిష్టం నప్రాహరన్, గుర్రములు అలిసిపోయి రథాన్ని ఇప్పేసి భూవిష్టం నేను భూమి మీద నిలబడ్డాను అలాంటి నన్ను నప్రాహరన్ శత్రురాజులు నప్రాహరన్ కొట యదనుభావిత యదనుభావ నిరస్త చిత్త, ఏ మహా స్వభావం వల్ల వాళ్ళ మనస్సు ఎక్కడికో పోయిందో, ఇంతసేపు వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. రథం ఇప్పేశారు, గుర్రాల పక్కకు ఉన్నాయి, ఈయన కింద నిలబడ్డాడు అర్జునుడు, ఆ పక్క కూర్చొని నిలబడ్డాడు, వాళ్ళంతా చూస్తున్న నిలబడ్డాడు. మరి రెండు అస్తాలు కొడితే పని అయిపోతుంది, ఎవరు కొట్టలేదు. ఎందుకు కొట్టలేదు? యదనుభావ నిరస్త చిత్త, ఏ మహానుభావుని ప్రభావం వల్ల వాళ్ళ మనస్సు ఎక్కడికో పోయిందని. అంటే మేము ఎక్కడున్నామో వాళ్ళకు అర్థం, అంటే ఇవన్నీ తలుచుకుంటున్నాడు. యుద్ధంలో నేనే గెలిచానా, తానుగా గెలవటానికి అవకాశం లేని సంఘటనలు కోకొల్లదు. అంటే కేవలం పరమాత్మే ఎదురుగా ఉండి గెలిపించిందనడానికి ఇవన్నీ నిదర్శనాలు అన్నమాట. అలా నర్మాణి ఉదార రుచిరస్మిత శోభితాని హే పార్థ హేర్జున సఖి కురునందనేతి సంజరిపితాన్ని నరదేవ హృది స్పృశాని స్మర్తుర్లుఠంతి హృదయం మమ మాధవశ. అది యుద్ధము, సారథ్యము, భగవత్ ప్రభావము అవన్నీ పక్కన పెట్టి అంత మహానుభావుడు ఎప్పుడు కలిసినా నర్మాణి ఉదార రచితాని అంటే హాస్యాన్ని సూచించేవి సాభిప్రాయ గర్భములుగా, ఏదో బావ మెత్త మేత్తున్న పిల్లలు కదండి, బావ బావమవుతుంది కదా, అందువల్ల హాస్యానికి పరిహాసానికి నర్మగర్భితంగా ఉదార రుచిర స్మిత శోభితాని అందమైనటువంటి ఆ మహానుభావుని చిరునవ్వు చూడాలనే 16,000 మంది నీకే భార్యలో ఉంటామన్నారట. ఎందుకు కోరుకున్నారా ఆయన భర్తగా అంటే బాగా నవ్వుతారని. ఈ నవ్వుకు వీళ్లే కాదు లోకాలని మొసపడ్డాయి, వీళ్లే కాదు మొచ్చింది,
14 లోకాలు ఆనవకే లోతుపులే అలాంటి అందమైనటువంటి చిరునవ్వు తోటి మనస్సును హరించేటువంటి హే పార్థ హే అర్జున సఖే కురునందన కురునందనని సఖే అని పార్థ అని ఇలాంటి మాటలతో హృదిస్పృశాని హృదయం దాకా వెళ్ళి ఆనంద ఆనందింపజేసేటువంటి పరిహాస ఉక్తులు మత్తుహూలు టంతి హృదయం ఇప్పుడు తలుచుకుంటే నా హృదయము వెళ్ళిపోతూ ఉన్నది హరించకపోతూ ఉన్నది అలాంటి అంటే అతని చేష్ట ప్రభావమే కాదు అతను పిలిచిన పిలుపు ఈ చెవిలో ఆడిన నా హృదయం హరించుకొని పోతూ ఉంది స్మర్తలు టంతి హృదయం మమ మాధవస్య చెయ్యాస నాటన వికర్తన భోజనాది ఐక్యాద్వయస్య ఋతవానితి విప్రలబ్ధ సఖ్యు సఖేవ పితృవత్తన యస్య సర్వం సేహే మహాన్ మహితయ కుమతే అఘం మే. ఒక పక్క అతను పరమాత్మ అంటున్నాడు, మరో పక్క మహానుభావుడు అంటున్నాడు, ఇంకో పక్క రక్షకుడు అంటున్నాడు. కానీ మరి వ్యవహారంలో జీవితంలో అవేమైనా చూపెట్టామా? నేనే కదా ఆయనే, నేను భగవంతునే అరగదు అన్నాడండి. చెయ్య ఆసన అటన భోజన సంవిధాన దా పడుకున్నానా అని ఒకే పరపు మీద హాగే పడుకున్నా, ఒకే ఆసనం మీద కూర్చున్నా, ఒకే బతుమల కూర్చొని భోజనం చేశాం, కలిసి సంచరించాం, కలిసి ఆటలాడాం, కలిసి పాటలు పాడాం. ఈ సందర్భంలో అతను పరమాత్మ అని నాకేమైనా జ్ఞాపకం వచ్చిందా? జ్ఞాపకం రాకుండా చేశాడు. ఎందుకంటే ఆటల్లో పాటలు ఎదుటివాడు పరమాత్మ జ్ఞాపకం వాడే ఆడతాడండి, ఇంకా ఇంకెక్కడికి విజయం. కాబట్టి ఇస్తున్నాడు చెయ్యాసనాటన వికర్తన భోజనాది, మళ్ళీ వికర్తన మధ్య నేనంటే ఏమనుకుంటున్నావు అర్జునుడు చదువుదా నీకో అంటే చాలా గొప్పవాడో బాబు అంటాడు. అప్పుడప్పుడు ఏమనుకుంటున్నావు అర్జునుడు రోజు మాట్లాడుతున్నావు అర్జునుడితో తెలుసా నీకు, అవును మర్చిపోయిన బాబు అర్జునుడు కదా అంటాడు. గొప్ప ఏం చేస్తాడు ఇలా గర్వించినప్పుడు, పరిహాసం ఆడినప్పుడు, ఆటలాడినప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు ఐక్యాతు వయస్య ఋతవానితి విప్రలబ్ధ మిత్రమా 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 అని మాట్లాడాడు తప్ప నేను ఫలానా లేని విప్రలబ్ధ మోసగించాడు అంటున్నాడు. అంటే భగవత్ తత్వమును ఏమాత్రం నా కంటికి మనస్సుకు తాకకుండా చేశాడు. అదో మేనకున్న పిల్లలం బావా రా బావా అంటే రాకు చూడడం కాదు, తిరిగాం ఆటలాడాం పాటలు పాడాం. అప్పుడప్పుడు నా గర్వాన్ని ఎన్నోసార్లు ఎన్నోసార్లు నా గర్వాన్ని ప్రకటించాను. అంత పెద్ద కృష్ణుడు నిజమైన ఋతవాన్ నిజమంటున్నావు, ఋతం అంటే సత్యం, నిజం చెప్పావయ్యా నేనే మర్చిపోయాను బావా, పోనీ బావో కదా అన్నాను పోనీ, మళ్ళీ ఆయనే వదిలాడటం, కానీ ఈయనేదో మళ్ళీ ప్రసన్నమైనట్టు చేయటం, ఇలాంటి దృశ్యాలన్నీ చూస్తుంటే సఖ్ ఎట్లా అంటే సఖ్యు సఖేవ పితృవత్ తనయస్య సర్వం సేహే. ఒక మిత్రుణ్ణి మరో మిత్రుడు ఎలా సహిస్తాడు, ఒక తండ్రి కొడుకు చేతలను ఎలా క్షమిస్తాడు. నేను తప్పు చేసిన పోనిదువు బా పదా నేనేమన్నాను బా పిల్లవాడు తప్పు చేశాడు తండ్రి పోనీరా అంటాడు, అంటే ఏమంటాడు. అలాగే పితృవత్ తనయస్య కొడుకు తప్పును తండ్రి మందించినట్టుగా మిత్రుని తప్పును ఒక మిత్రుడు చూసి చూడనట్టుగా ఇన్ని నేను చేసిన అపరాధాలన్నీ చేహే ఆ మహానుభావుడు సహించాడు. మహాన్ మహితయ కుమతే అఘం మే, కుమతే అఘం నేను దుర్బుద్ధిని పాపం చేశాను, అతను నన్ను కురునందన పార్థ బీభత్త కృష్ణ అతని పిలుస్తున్న నేను యాదవ యదునందన ఆ గోపాలక రాణి పిలిచాను పసులం కట్టేవాడు బామరుదేనండి పరిహాసం. గోపాలకన్నా నవ్వాడు, పశుపాలకన్నా నవ్వాడు, యాదవానా నవ్వాడు, ఎలా పిలిచినా పట్టించుకోలేదు. కానీ ఏ సందర్భమైనా అడిగిన పరమాత్మే మనందరినీ ఉద్ధరిస్తున్నాడే అన్న భావన కలిగిందే. చులకన చేశాను, పరిహాసం ఆడాను, హీనంగా కూడా మాట్లాడాను, హీనంగా కూడా చూశాను, ఇలాంటి అన్ని తప్పులను తండ్రిలాగా క్షమించాడు, అన్ని గర్వాలను మిత్రునిలాగా సహించాడు అలాంటి మహానుభావుడు. సోహం నృపేంద్రరహిత పురుషోత్తమైన సఖ్యాప్రియేణ సుహృద హృదయేన శూన్య. అలాంటి నేను ఇప్పుడు చెప్తున్నాడు స్పష్టంగా, అలాంటి నేను
పురుషోత్తమేన రహితః. ఇప్పుడు ఆ పురుషోత్తముడు లేకుండా అయ్యాడు. అతనితో నేను వియోగాన్ని పొందాను. ఎవరు లేరయ్యా? ఏం చెప్పారు ఎవరు లేరంటే సఖ్య ప్రియేణ సుహృద ఇవరికి హృదయేన శూన్య. మిత్రుడు లేడు, ప్రియుడు లేడు, అలాగే సుహృత్తు లేడు. అన్నెందుకు? నా హృదయమే లేదు. అతను పోయాడంటే ఏం పోయింది? హృదయం పోయింది. హృదయేన శూన్య అధ్వని గురుక్రమ పరిగ్రహమంగ రక్షన్ గోపై అసద్భి అబలేవలు తీసుకొస్తుంది. ఇవన్నీ ఎప్పుడు తెరిచాయంటే ఆ మహానుభావుడు పోయిన తర్వాత. అతను పోయే ముందే నన్ను పిలిచి, నాయన నువ్వు ద్వారకలో ఉండకు, త్వరలోనే సముద్రం ద్వారకాన్ని ముంచేస్తుంది, ఒక్క నా భవనం మాత్రం ఉంటుంది, కానీ మా తల్లిదండ్రులు అందరూ ఏర్పాటు చేసి ఇవన్నీ చేసి ఆ వజ్రుడు ఉన్నాడు వజ్రుడని వాడికి పట్టాభిషేకం చేసి నా పరివారం అంతా అంటే నా భార్యలు ప్రియురాలు ఉన్నారు కదా వాళ్ళందరినీ నువ్వు తీసుకొని వెళ్ళు, ఇక్కడ ఉంచకు వాళ్ళను, నీ ఎంబడి తీసుకొని వెళ్ళు వాళ్ళను, నేను వెళుతున్నాను కాబట్టి ఇప్పుడు నువ్వే వాళ్లకు రక్షకుడవు అని నాకు అప్పగించాడు. అప్పగించినటువంటి ఆ స్త్రీ పరిజనాన్ని నేను తీసుకొని వెడుతుంటే దారిలో ఒక చిన్న దొంగల్లో చిన్న గొల్ల పిల్లవాడు అంత చిన్న కట్టెతో నన్ను ఆరామడు దూరం పారగొట్టాడు. గొల్ల పిల్లవాడితో ఓడిపోయాను. అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆ గొల్ల పిల్లవాడు లేడని కదా, వాడు లేకుంటే నా బలం ఇదని. కృష్ణ పరమాత్మ అంతఃపుర జనాన్ని కాపాడలేకపోయాను. అబలేవ ఒక స్త్రీలాగా చిన్నపిల్లవాడితోటి ఓడించబడ్డాను. ఒక దెబ్బ కొడితే అందులో పడాడు పోయి, మరి వెనక్కు తిరిగి చూస్తే కొట్టు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది నా తేజస్సు ఏమిటి, నా బలం ఏమిటి, ఎవరి వల్ల నేను ఇలా గెలిచాను. అందుకే హృదయేన శూన్య. ఏం చెప్పాలి, ఎవరు పోయినా ఏం చెప్పాలి, నా హృదయమే లేదు. పురుషోత్తమైన సఖ్యా ప్రియేణ సుహృద హృదయేన శూన్య అధ్వని గురుక్రమ పరిగ్రహం. కృష్ణ పరమాత్మ యొక్క పరిగ్రహం అంటే అంతఃపురస్థేరు. అలాంటి వారిని రక్షన్ గోపై అసద్భి అబలేవ దుర్మార్గుడైనటువంటి గొప్ప బాధలతోటి అబలేవ వినర్జితోస్మి. స్త్రీలాగా ఓడించబడ్డాను. భీష్మ ద్రోణ కర్ణ తెలియాదులను ఓడించిన వాడిని, శంకరుణ్ణి ఓడించిన వాడిని, ఇంద్రుణ్ణి ఓడించిన వాడిని, అగ్నిహోత్రులు తృప్తిపరిచిన వాడిని, నివాత కవచులందరినీ ఓడించిన వాడిని, ఇద్దరు ముగ్గురు గొడపిల్లలు చెమదెబ్బ కొడితే పోయి ఇక్కడ పడ్డాను. అందుకే హృదయేన శూన్య సఖ్యా శూన్య ప్రియా శూన్య సుహృదాచ శూన్య తద్వై ధనుస్తవ ఇషవ స రథోహయాస్తే. తద్వై ధను అదే ధనస్తయ, అదే గాంధీవం, అదే పాశుపతం. అలాగే ఇషవ తయేవ అవే బాణములు, సయేవ రథ అదే రథము, హయాస్తే ఆ గుర్రములే. ధనువు మారలేదు, బాణములు మారలేదు, రథం మారలేదు, గుర్రాలు మారలేవు. సోహం రథి, నీవు కూడా వాణ్ణే, నేను వాణ్ణంటే వనజను ఇచ్చిన వాణ్ణి కొత్తగా మాట్లాడలేదు కదా. సోహం రథి నృపతయ యత ఆనమంతి, ఎవరిని చూసి సకల లోక రాజన్యాలు తల ఉంచుతారో ఆ రథికుణ్ణి నేను, నేను కూడా వాణ్ణే. సర్వం క్షణి తదభూతు అసదీశ రిక్తం, సర్వం తదభూతు అసత్, ఇదంతా ఒక్క క్షణంలో అసత్తు లేనిదిగా అయింది. ఎందువల్ల తెలుసా అండి? ఈశరిక్తం, పరమాత్మ లేనందువల్ల. అతనుంటే ఇవన్నీ చాలా గొప్పయే, రథం గొప్పదే, బాణం గొప్పవే, ధన నీ కూడా చాలా గొప్పవని. కానీ ఆయన లేకుంటే ఇప్పుడు రిక్తం భస్మన్ హుతం కుహకరార్థమివ ఉప్తం ఊష్యహం, సవత నేలలో నాటిన ఇత్తనంలాగా. తోట నేల అంటే పూందంటాం కదండి, అలాంటిది ఊషరం అంటాము. అందులో ఇస్తే మొలక రాదు. అలాగే ఆయన లేని నేను, నేను కాదు, రథం రథం కాదు, గుర్రములు కావు, సారథి లేడు, అన్ని పోయాయి. అదంతా రిక్తమైపోయింది, వ్యర్థమైపోయింది. రాజన్ త్వయాభి పృష్టానాం సుహృదాం సుహృత్పురే విప్రచాప విమూఢానం నిఘ్నతాం ముష్టిభిరుమిదా. మహారాజా ఇప్పుడు చెప్తున్నాను అయినా, నువ్వు అడిగావే వాళ్ళంతా క్షేమం, వీళ్ళంతా క్షేమం, పేపీలు అడిగావు కదా,
ఏం పేరు చెప్పాలి? నువ్వు అడిగిన వారందరూ బ్రాహ్మణ శాపంతో ఒకరినొకరు ముష్టిఘాతాదులతోటి కొట్టుకొని చచ్చారు, ప్రాణాలు వదిలిపెట్టారు. ముష్టిభి మిధ వారుణీం మదిరాం పీత్వా మదోన్మదిత చేతసాం అజానతామివాన్యోన్యం చతుఃపంచ అవశేషిత. ఇంత పెద్ద యాదవ సైన్యము యాదవులంతా కూడా ఏం చేశారు? వారుణీం మదిరాం పీత్వం అంటే బాగా మద్యపానం చేసి ఆ మద్యపాన మదములో తన వారిని ఎదుటివారిని కూడా మాకు ఏం చెప్తారు, ఇందులోనే వస్తుంది మరి ఇక్కడ ఈ మరి శ్లోకంలో ముందు వస్తుంది. కొట్లాడుకుంటున్న వాళ్ళను ఆపడానికి వెళ్ళారు బలరాముడు కృష్ణుడు. అవి తీసుకుని ఆయన ఆయన బాణే కొట్టడానికి మీరు కూర్చోండి. చూసి నవ్వి బలరాముడు మొహం చూసి నవ్వి మనం పోదాం దాన్ని. అదేమిటి స్వామి ఏంటి అది అంతే పా అంటే మరి నేను నువ్వు కూడా పోవా ఎందుకు మరి ఇంకే నీ అడిపోతాను నువ్వు విడిపోమా. బలరాముడు హాయిగా నది ఉంది కదా మహాసముద్రం సముద్రంలో కొట్టాడు అలాగే అక్కడ ఉండేవాడు కదా వెళ్ళిపోయాడు. ఇలా అంటే ఆ మదిరా పాన మదోనుమత్తులు నీవారు నావారనే సంగతి తెలియకుండా ఒకరినొకరు మద ఉన్మత్త చేత మజానతామి వాన్యోన్యం ఒకరినొకరు తెలియని వారులా కొట్టుకున్నారు. చతుఃపంచావశేషిత నలుగురో ఐదుగురో మిగిలారట. అంతమంది యాదవులలో అన్ని లక్షల యాదవులలో నలుగురు ఐదుగురో మిగిలి అందులో వజ్రుడు ఉన్నాడు మహానుభావుడు. ఈ ఉద్ధవుడు ఎట్లా పతనుడు ఆయన పక్కన ఉన్నాడు. ఇలా ఒక దారుకుడు సారథవుడు ఉన్నాడు. ఇలా వీళ్ళు మిగిలారు. ప్రాయతతో భగవత ఈశ్వరస్య విశేషం ఇప్పుడు అనిపిస్తూ ఉంది. ఎంత మద్యపానం చేసినా అందరూ కొట్లాడుకునే వాళ్ళే ఉంటారండి. కొందరికన్నా బుద్ధోజ్ఞానం ఉండాలి కదా. ఎవ్వరికి లేకుండా అయిపోయిందంటే ఇది వీళ్ళ పని కాదు, ఈశ్వరస్య విశేషం, ఇది స్వామి సంకల్పమే. అతను కావాలనే అతను సంకల్పి చేసినటువంటి పనే తప్ప మరో తీరుగా ఉండదు. మిథో నిఘ్నంతి పూతాని భావయంతి చెయ్యను ముఠ. ఆ పరమాత్మ సంకల్పంతో ఒకరినొకరు కొట్టుకుంటారు. ఆయన సంకల్పం ఒకరినొకరు మళ్ళీ గౌరవించుకుంటారు. ప్రేమించుకునేది ఆయనతోటే, ద్వేషించుకునేది కూడా ఆయనతోటే. అందువల్ల ఇది అతని సంకల్పం మాత్రమే. జహ జలోకసాం జలే యద్వతు మహాంత అదంతి అనీయత. దృష్టాంతం కావాలండి. నీళ్లలోని చేపలు ఉన్నాయి, ఏం చెప్తాయి? పెద్ద చేపలు చిన్న చేపలను తింటాయి. అంటే ఈ అడవుల్లో కూడా బలవంతులు బలహీనలను కొట్టేశారు. ఏమంటారు అందరూ కలిసి వాళ్ళని కొట్టారు. ఒక బలవంతుడు 10 మందిని కొట్టగలరేమో, కానీ 100 మంది బలహీనలు బలవంతుడిని కొట్టగలరు కదా. ఇలా వారిని వీరు వీరిని వారు కలిపి ఒకరినొక పరస్పరం చేపలు భక్షించినట్టుగా భక్షించబడ్డారు. ఏవం బలిష్ట యదుభి మహద్భి ఇతరాన్ విభు ఎదు అన్యోన్యం భూభారాన్ సంజహారః. ఇప్పుడు అనిపిస్తుంది అంత బలాఢ్యులైనటువంటి యాదవులు అలాగే ఉండి ఉంటే వారిని ఎవరు సంహరించాలండి? ఎవరు వారిని ఓడించాలి? మరి స్వామి వచ్చింది ఎందుకోసం? భూభారాన్ని తొలగించడానికి. కేవలం కౌరవులను ఈ సైన్యాన్ని మాత్రమే చంపిపోతే మరి వాళ్ళకైతే అంతకు రెట్టింపు ఉంది యాదవ బలం. వాళ్ళ నుంచి భూభారం పోయినట్ట కాదే. మరి వాళ్ళని ఇంకెవరు చంపలేదు, తనను ఆశ్రయించేవారు కాబట్టి. యాదవులంతా స్వామిని ఆశ్రయించారండి. స్వామి రక్షకుడుగా ఉన్నతో వ్యవహరిస్తాడు. అందుకే వారితోటే వారిని హరింపజేశారు. యదుభి యదూన్ అని చెప్పామే ఇందరుగురు వస్తుంది. కంటకేనా యథా కంటకం అంటాడు. ముళ్ళును ముళ్ళుతోటే తీయాల్సిన శాస్త్రం కదా. కాలుకో ముళ్ళు తిరిగింది అక్కడ ఏం లేదు అడవిలో, మరి ఏం చేస్తాం? ఇంకో ముళ్ళే తీసి దాన్ని తీస్తాం కదా. తీసి తీసిన ముళ్ళు పారేస్తాము, మరి ఈ ముళ్ళు అది పారేస్తాం. అయ్యో నా కాలు ముళ్ళు తీసింది కదా, దాచుకుంటామండి ఆ ముళ్ళను, అది పారేస్తాం ఇది పారేస్తాం. ముందరు వస్తుంది ఒకే మాట వస్తుంది. ముందర పరమాత్మ కూడా లోకంలో ఉన్నటువంటి అనేక లక్షల కోట్ల దేహాలను అంటే దేహులను శరీరాలను వాళ్ళ బలాలను తీసేయడానికి ఏ శరీరం దాల్చి వచ్చాడో ఆ శరీరంతో వాళ్ళందరినీ తీసేశాడు.
చివరికి తన శరీరాన్ని కూడా అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అంటారు. అందువల్ల ఇది స్వామి సంకల్పమే. బలినః మిథః యదూని ఎదిబిరత్యోంతం భూభారాన్ సంజహార దేశకాల అర్థయుక్తాన్ని వృత్తాపశమాని చ హరంతి స్మరతశ్చిత్తం గోవిందాభిహితాని మీ. ఆయా సమయాలలో, ఆయా దేశములలో, ఆయా సందర్భాలలో స్వామి పలికిన మాటలు ఎప్పటికీ గుర్తొస్తున్నాయి. అది జ్ఞాపకం వల్ల హృదయం హరించుకొని పోతుంది. అయ్యో స్వామి ఇంకా లేరు, పక్కనే ఉన్నాడేమో, ఇంకా చెప్తున్నాడేమో అన్నట్టుగానే తప్ప వాడిని నేను మర్చిపోలేకపోతున్నాను. ఏవం చింతయత జిష్ణో కృష్ణపాద సరోరుహం సౌహార్దే నాతిగాడేన శాంతాసీత్ విమలామతి. ఇలా పరితపించాడు, ఆక్రోశించాడు. ఇలా బాధపడి 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 ఎంతసేపు ఏడుస్తాడు? ఏడవకూడదు కూడా శాస్త్రం. అందుకే ఆ పరమాత్మ కృపతోటే మళ్ళీ మనస్సు ప్రశాంతమైంది. విమలామతి చెప్తున్నాడు. కృష్ణపాద సరోరుహం చింతయత, పరమాత్మ పాదములను స్మరిస్తున్నటువంటి ఇతనికి విమలామతి సౌహార్దేన అతి గాఢేన శాంతాసీ. అతి గాఢమైనటువంటి స్నేహం ఉంది కాబట్టి, భక్తి ఉంది కాబట్టి అది శాంతము శాంతాసీ. వాసుదేవాంగ్యనుధ్యాన పరిబృంహిత రంహస భక్త్యా నిర్మతితాచేత కషాయ శిషణ అర్జున. ఒక్కసారి తమ పుట్టుక నుంచి ఇప్పటి వరకు కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి అన్ని రకముల సహాయములను, దయను, ప్రేమను, వాత్సల్యాన్ని, సౌహార్దాన్ని ఇవన్నీ తలుచుకున్నందువల్ల అలాంటి పరమాత్మ యొక్క ధ్యానం వల్ల పెరిగిన భక్తితో భక్త్య నిర్మతితాశేష కషాయ శిషణ, బుద్ధిలో ఉన్నటువంటి అన్ని మురుకులు కడగబడ్డాయి. మల్లెమంతా కడిగి వేయబడింది. ఎందువల్ల? పరమాత్మ పాదములను స్మరించారు కాబట్టి. పాదములు స్మరిస్తే మురికిపోవడం ఏంటండి అంటారా? అందులో ఏం పుట్టింది? అది ఏం చేస్తుందండి? కడిగేస్తుంది కదా. అందువల్ల మురికి అంతా పోయిందండి. అలా భక్త్యా నిర్మతిత ఆశేష కషాయ శిషణ అర్జున గీతం భగవతా జ్ఞానం ఎత్తత్ సంగమ సంగ్రామమూర్ధని కాలకర్మతమోరుద్ధం పునః అధ్యగమతు విపుహు. ఇంత దుఃఖం ఎలా పోయిందయ్యా? ఇంత బాధపడుతున్నాడు, ఇంతగా తలుచుకుంటున్నాడు కదా. అంటే పరమాత్మను గురించి ఇంతగా స్మరించుకుంటూ బాధపడుతున్నటువంటి అర్జునునికి యుద్ధరంగములో బోధించిన గీత గుర్తుకొచ్చింది. చాలా ఇంకేం కావాలి? మొత్తం జ్ఞానం మళ్ళీ భాషిస్తుంది కదా. అందువల్ల మనస్సు ప్రశాంతమైంది. అదే అంటే గీతం భగవతా జ్ఞానం ఎత్తత్ సంగ్రామమూర్ధని. యుద్ధరంగంలో పరమాత్మ గానం చేసినటువంటి ఆ గీతావాక్యములు స్మరణకు వచ్చాయి. కాలకర్మ తమోరుద్ధం పునః అధ్యగమత్. ఇంతకాలం కాలాన్ని బట్టి, ఆచరించిన కర్మలను బట్టి, దుఃఖాన్ని బట్టి, అజ్ఞానాన్ని బట్టి అణచివేయబడిన ఎక్కడో దాగి ఉన్నటువంటి ఆ జ్ఞానం మళ్ళీ ఇప్పుడు స్ఫురణకు వచ్చింది. పునరధ్యగమతు మళ్ళీ పొందాడు. విశోక బ్రహ్మ సంపత్య సంచిన్న ద్వైత సంశయ. బ్రహ్మ సంపత్తితోటి దుఃఖాన్ని పోగొట్టుకున్నాడు. సంచిన్న ద్వైత సంశయ, ద్వైతం అనేటువంటిది కాస్త పోయింది. అద్వైతం కదా మనకు కావాల్సింది, విశిష్ట అద్వైతం అండి. ఆ విశిష్టాద్వైతం కాస్త గుర్తొచ్చింది. అందుకే ఈ ద్వైతం, ఈ శరీరమా లేక ఇంద్రియముల మనస్స బుద్ధ్య ఇవన్నీ కాదు, ఆత్మ అందులో ఉండేది పరమాత్మ. ఆ జ్ఞానం కలిగి ఈ ద్వైత భేదభావం అంతా తొలగిపోయి లీన ప్రకృతి నైర్గుణ్యాత్ అలింగత్వాత్ అసంభవ నిశమ్య భగవన్ మార్గం. ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని గుణములతో ఏర్పడిన ప్రపంచాన్ని మరిచిపోవాలంటే ఎక్కడి నుంచి గుణములు వచ్చాయో వాటిని అందులోనే లీనం చేయాలి కదా. ప్రకృతి గుణత్రయం అది. కాలంలో లోకాలన్నీ వచ్చాయి, మళ్ళీ ఎక్కడికి పోతాయి? ప్రళయకాలంలో ప్రకృతిలోకే పోతాయి, అందులోకే పోతాయి. అక్కడి నుంచే వస్తాయి, అందులోకే పోతాయి.
పోవడం అంటే ఏమిటి, రావడం అంటే ఏమిటి? సూక్ష్మంగా ఉన్నటువంటి గుణములు స్థూలముగా అయితే రావటం, మళ్ళీ అవి సూక్ష్మభావాన్ని పొందితే పోవటం. ఎలాగైతే ప్రకృతి నుంచి వచ్చిన గుణములు ప్రకృతిలోనే లీనమై లేనట్టుగా ఉంటాయో, అలాగే అర్జునుడు కూడా తన దేహ మనస్సు బుద్ధి చిత్తము అంతఃకరణం అనే వాటిని పరమాత్మ యందు లీనము చేసినందువలన నేను కృష్ణుడు అనుకున్నప్పుడు అతను నన్ను విడిచిపోయాడని అడగాలి కదా. ఆయన ఇక్కడే ఉన్నాడు, ఎక్కడిపోయాడు? అంతర్యామండి, సర్వభూత సుహృత్, సర్వభూత అంతర్యామి. అలాంటి స్వామి పోవడం ఎక్కడిది, మనము ఉండటం ఎక్కడిది? కాబట్టి ఈ స్వరూప జ్ఞానం కలిగి లీన ప్రభునైర్గుణ్యాత్ అలింగత్వాత్ అసంభవ నిశమ్య భగవన్ మార్గం సంస్థాం యుదుకులస్య స్వపదాయ మతి చక్రే నివృతాత్మ యుధిష్ఠిర. పరమాత్మ వెళ్ళిన దారిని విన్న ధర్మరాజు నారదుని మాటను గుర్తు చేసుకుని ఇక తాము కూడా బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. అంతే కదా, మరి మొదలు చెప్పారు, ఆయన ఉన్నంత వరకు మీరు ఉండండి, ఆయన పోయాడు మీరు బయలుదేరండి, ఇంకెందుకు మీరు ఉండి ఏం చేస్తారు అన్నమాట చెప్పారు. కాబట్టి ఈ మహానుభావుడు కూడా స్వపదాయ నివృతాత్మ విశిష్టిర వృధాప్యనుసృత్య ధనంజయోదితం నాశం యదూనాం భగవద్గతించతాం ఏకాంత భక్త్య భగవత్యధోక్షజే నివేశితాత్మ ఉపరరామ సంస్కృతి. తల్లి ముందర పిల్లలను పంపడం మంచిది కాదు, కాబట్టి తల్లినే పంపేస్తుంది. కుంతి కూడా అర్జునుడు చెప్పినటువంటి ఎదుగుల క్షయము కృష్ణుని యొక్క అవతార సమాప్తిని విని ఆ మహానుభావురాలు ఏకాంత భక్త్య భగవతి అధోక్షజం ఎలాగుంది కదా, ఆమె ఎలాగొదనిచి ఉంది. అందువల్ల అలాంటి పరమాత్మలో ఏకాంత భక్తి భావంతో యోగ మార్గంలో ప్రవేశించి సంసారం నుంచి ఎడలిపోయి పరమాత్మను చేరుతుంది. వృథాపి నివేశితాత్మ ఉపరరామ సంస్కృతి వ్యయాహరత భూవోభారం తాం తను విజహౌ అజహ. ఏ శరీరంతో భూభారాన్ని తొలగించాడో పరమాత్మ ఆ శరీరాన్ని కూడా విడిచిపెట్టాడు. ఎలాగయ్యా, కంటకం కంటకైనవ ద్వయంచాపి ద్వయంచాపి ఈ చితుకు సమం. ముళ్ళును తీయడానికి వాడిన ముళ్ళును కూడా ఎలా మనం వదిలిపెడతామో పరమాత్మకు రెండూ సమానమే. ఆ శరీరము ఈ శరీరం అన్నీ ఒకటే అనేది, ఆ ప్రపంచము అన్నీ ఒకటే, అన్నీ తానే కదా, ఆయనకు బాధేముంది. మనకంటే ఆ ఎదురున్నది వేరు, నేను వేరనుకున్నా అయ్యో అది పోయిందని ఏడుస్తున్నాం. అది ఇది రెండు ఆయనైతే పోయేదే ఉందండి, అక్కడ ఉండేది లేదా అప్పుడు ఉంటుంది, ఉండేది అక్కడే ఉంటుంది, ఎక్కడ పోదు. మనం అంటే పోదాం అనుకుంటున్నాం కాబట్టి అయ్యో పోయిందని ఏడుస్తున్నాం. అక్కడున్నా పోతుంది, ఇక్కడున్నా పోతుంది మనకు, ఆయనకు అక్కడికి పోయినా ఉంటుంది, ఇక్కడికి పోయినా ఉంటుంది, ఇందులో కలుస్తుంది అందులో కలుస్తుంది, ఎక్కడైనా ఒకటి. అందువల్ల రెండు ఆ మహానుభావునికి సమానమే. యథా మత్స్యాది రూపాన్ని ధత్తే జక్యాతి యథా నట, ఎలాగయ్యా అంటే నటుడు నాటకం వేసినప్పుడు మత్స్య కూర్మ వరాహ నరసింహ రామ కృష్ణ ఇత్యాది రకరకాల వేషాలు వేస్తాడు కదా, వెయ్యి స్టేజీ మీదకి వచ్చి నటన చేస్తాడు. నాటకం పూర్తయినాక అవన్నీ మళ్ళీ విప్పి అరిగిపోతాడు, అయ్యో నేను చేస్తున్నాను వేషం బాగుంది చేసిపోతాను అంటాడండి అన్నాడు కదా. రోజు ఒకటి తెలంగాణ ఉన్నారు వేసిన అనుకోండి, అలా తప్ప అందరూ అలా చేయరు. కాబట్టి వేసిన వేషాన్ని నాటకం పూర్తి కాగానే విడిచిపెట్టినట్టు పరమాత్మ తెచ్చుకున్న రూపాన్ని పని పూర్తి కాగానే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయనకేం బాధ, పెద్దనుడు ఎడుస్తారా అయ్యో నా విషయం పోయిందని, ఇవాళ విషయం వేస్తారు రేపు ఇంకో ఏడు ఇంకో విషయం వేస్తారు మరి ఇంకో విషయం వేస్తాను వేసా నాటకం వరకే, నాటకం అయిపోయింది అది మారలేదు. అలాగే స్వామి నాటకం అయిపోయింది, వేషం మార్చాడు ఆ మహానుభావుడు వెళ్ళిపోయాడు. యథా ముకుంద భగవాన్ ఇమాం మహీం జగౌ సతన్వ శ్రవణీయ సత్కథ. ఎప్పుడైతే పరమాత్మ ఈ భూమి మీద తన దేహాన్ని విడిచిపెట్టాడో తదా త
తదాహరేవ అప్రతిబుద్ధ చేదస అధర్మ హేతుః కలిగి అన్వవర్తత. ఈ మహానుభావుడు వెళ్ళటమే ఆలస్యం, ఎప్పుడు వెళ్తాడా అని ఎదురు చూసుకుడు అడిగి కూర్చున్నాడు స్వామి. అక్కడ మహానుభావు ఎవరండి? మహానుభావుడు కలిపురుషుడు, రాసుకొని ఉన్నాడు. పోతే ఎప్పుడు పోతాడు? వాడు పోతే అడుగు పెడతానని. అందుకే ఈయన వెళ్ళగానే తదహరేవ, కనీసం ఒక పూట కూడా అవలేదు వాడు. ఆ పూటే, ఏ పూట ఈయన వెళ్ళాడో అది తదహరేవ అప్రతిబుద్ధ చేతసాం అధర్మ హేతు. వికసించని మనస్సు గల వారిలో అధర్మం కలిగించడానికి కారణమైన కలిహి అన్వవర్తత, కలిపురుషుడు అనుసరించాడు. యుధిష్ఠిర తత్ పరిసర్పణం బుధ పురేచ రాష్ట్రేచ గృహేత ధాత్మని విభావ్య లోభానుక జింహహింసనాద్య ధర్మ చక్రం గమనాయ పర్యత. ధర్మరాజు తన రాజ్యంలోకి వాడొచ్చాడన్న సంగతి గుర్తుపడ్డాడు. యుధిష్ఠిర తత్ పరిసర్పణం, ఆ కలిపురుషుని యొక్క సంచారం ఎలా చేసినట్టారా? బుధ పండితుడు కాబట్టి, జ్ఞాని కాబట్టి, పురేచ రాష్ట్రేచ గృహే తథా ఆత్మని, తన పురంలో తన రాజ్యంలో తన ఇంటిలో చివరికి తనలోకి కూడా వచ్చాడు వాడు, తెలుసుకున్నాడు. కలి నాలో కూడా వచ్చాడు అని అనిపించి విభావ్య లోభానృత జింహహింసనాద్య ధర్మ చక్రం. ఏమి గుర్తంటే లోభము, అనృతము, కపటము, హింస ఈ నాలుగు వచ్చాయంటే ఎవరు వచ్చినట్టు? కలి వచ్చాడు. అప్పుడు ధర్మరాజుకు కూడా ఒక చిన్న సంఘటన చెప్తాడు. మనం నలుగురు కూర్చొని భోజనం చేస్తున్నారు, ఎవరో మహానుభావులు ఉడనే ఉడనే చేస్తున్నారు, ఏదో నాలుగు మోదకాలు చేశారు, తలా ఒక మోదకం వేస్తారు, అందరికీ ఒకటే రెండు మూడు వేయరు. మేమే ధర్మరాజుకి ఎందుకో ఇంకో లడ్డు అనిపించింది, అనిపించి ఇంకోటి చేయలేదా? నేను రాజు నాకు రెండెందుకు వేయలేదు అని అడిగాడు. నేను రాజును కదా, నాకు కూడా ఎక్కువ వేయాలి కదా, రెండెందుకు వేయలేదు? అర్జునుడు, భీముడు ఆ వంటవాడు బిద్దరపోయాడు. సరే ఏదో ఉందో తెచ్చి ఇచ్చాడు. అయిపోయింది తిని బయటికి వచ్చిన తర్వాత నేను వీళ్ళకంటే ఎక్కువ, నాకు ఇంకో లడ్డు కావాలనే ఆశ ఎందుకు కలిగింది? నాకు లోపం వచ్చేసింది అంటే కలిపురుషుడు ఓహో నానిత్ర కూర్చున్నాడు. ఆయన ఇక నువ్వు ఉంటే నేను బతకలేను, ఇక నేను వెళ్ళిపోతాను, ఇక పోతాను ఆయన, పోతాం, నువ్వు రాకు మేమే పోతాం అని అప్పుడు వీళ్ళందరూ ప్రస్థానం కోసం బయలుదేరటాని కోసం ప్రయత్నం చేయటం మొదలుపెట్టారు. పర్యథాత్ స్వరాటు పౌత్రం వినయనం ఆత్మనస్తుతమం గుణై తోయనీవ్యా పతిం భూమే అభ్యసించత్ గజాత్వయే. మరి తాను పోవాలంటే ఇంకొన్ని ఉంటారు కదా, ఇన్ఛార్జ్ ఉండాలి మహానుభావుడు. కాబట్టి తన మనవడైనటువంటి పరీక్షిత్తును ఎలాగో సుసమం గుణై, గుణము తన గుణములతో ఇంచుమించు సమానుడైనటువంటి అతన్ని తోయనీవ్యాహ పతిం భూమి అభ్యసించదు, భూమండలానికి రాజుగా అభిషేకం చేసి మధురాయాం తథా వజ్రం సూరసేన పతిం తథ. తరువాత మధురా నగరమునకు వజ్రుణ్ణి రాజుగా ఏర్పాటు చేసి, అంటే సాంబుడి యొక్క కుమారుడు అన్నమాట. సూరసేన పతిం తథ ప్రాజాపత్యాం నిరూప్య ఇష్టిం అగ్నిన్ అపి అవిభత ఈశ్వర. ప్రాజాపత్యం అంట మనకు ఔషధేవం చేస్తారు కదా, వెళ్లే ముందు ఆ అగ్నిని తమలో నిత్యే పని చేసుకోవాలి. నిత్యాగ్నోత్తులు ఉంటారు కదా, రోజు హోమం చేస్తారు, వైశ్వదేవం చేసుకోవాలి. అంటే ఆ వైశ్వదేవ అగ్నిని తీసుకున్న నాటి నుండి వివాహం కాగానే దాన్ని స్వీకరిస్తారు, ఆ ఉపయోగం చేస్తారు. ఆ తీసుకున్న దాన్ని మళ్ళీ తాను మరణించేంత వరకు అగ్ని చల్లారకూడదు. తెలియకుండా మరణిస్తే ఆ అగ్నితోటి దాహ నమస్కారం చేస్తారు. విరక్తి కలిగి ముందే వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ప్రాజాపత్య హోమం చేసి ఆ అగ్నిని తనలో ఆవాహన చేసుకోవాలి, అప్పుడు అగ్ని తగ్గిపోతుంది, తాను వెళ్ళిపోతుంది. అంటే ఇంచుమించు దైహికంగా మరణించినట్టే దగ్గర జీవక్షయం అంటానే అది స్థితి అనమాట. అందుకే ఆ పని చేసి నిరూప్యేష్టిం అగ్నిన్ అపిపతి ఈశ్వర, ఆ అగ్నులన్నీ తాగాడంటే తనలో ఆవాహన చేసుకున్నారు. విసృజ్య తత్ర తత్ సర్వం దుకూల వలయాదికం నిర్మమ నిరహంకార సంచిన్నాశేష బంధన. పట్టు వస్త్రాలు, పీతాంబరాలు, ఆభరణాలు, వైభవం ఉన్నాయి కదా, మొదలు ఏం చేయాలి?
wajan ini jenis wisrujya abenni bici peti nirmamaha nirahankara wibeta mante ayo wibeta ne kabati ayo wibeta ne ikun peyaran kondi wibeti pon bodu dari lah ayo wibeta ayo na patu mante kadal nirmamaha ati endo mama karan lekunda undali ahankara guna lekunda undali sanchinna asesa bandhana anni bandhana alano tinchesukunnatu vanti vadai vachan juhava manaku ippudu ela paramatmalo cheralo ela yoganlo undalo ela vanaprastha satyamalu svikarinchalo aa swaroopanni cheptunnadu modalu vanaprasthanni gaani sanyasanni gaani leka paramapadanni gaani pondakore vaadu modalu cheyavalsina pani emiti deni kattukovali vak నోరు మాట్లాడుతున్నంత సేపు శరీరము మనసు మనం చెప్పినట్టు వినదు అందుకే వాచం జుహావ మనసి ఆ వాక్కును మనసులో నియమించాడు తతు ప్రాణ ఆ మనసును ప్రాణంలో ఉంచు ఇతరేచతం ఆ ప్రాణమును అపానంలో అపానమును ఉదానంలో ఉదానమును వ్యానములు ఇలా తం పంచత్వే శజీయ అజోహవీత్ తృత్వే హుత్వాద పంచత్వం ఈ పంచ ప్రాణములను మూటిలో అంటే త్రిగుణములలో అందులో ఉంచి సత్య ఏకత్వే మళ్ళీ దాన్ని ఆత్మలో అజుహోతు మునిహి సర్వము ఆత్మని అజహవీత్ ఇలా అన్ని కలిపి ప్రాణము వాక్కులో వాక్కు మనస్సులో మనస్సు ప్రాణంలో ప్రాణం అపానంలో అపానం ఉదానంలో ఉదానం జ్ఞానంలో అలాగా మళ్ళీ ఆ జ్ఞానమును అంటే ఈ ఐదిటిని తమస్సులో తమస్సును రజస్సులో రజస్సును సత్వములో సత్వం మళ్ళీ ప్రకృతిలో ప్రకృతిని ఆత్మ ఇలా ఆత్మని సర్వం ఆత్మని అజుహవీత్ బ్రహ్మణి ఆత్మానం ఆ ఆత్మను కాస్త పరమాత్మలు అవ్యయే ఇట్లా అన్ని ఏర్పాటు చేసి చీరవాస నిరాహార బద్ధవాన్ ముక్తమూర్తజ నారవస్త్రాలు కట్టుకొని ఆహారం మానేసి వాక్కును అంటే మౌనం వహించి ముక్తమూర్తజ కేశములు కూడా దువ్వుకోవడం ముడివేయడం కూడా చేసి వెంటికలు కాస్త ముడి విప్పేసి దర్శయన్ ఆత్మనో రూపం జడ ఉన్మత్త పిశాచవత్ తనను తాను ఓ జడుళ్లాగా ఓ పిచ్చివాళ్ళలాగా ఒక పిశాచంలాగా అందరికీ చూపుతూ కొంచెం షోకులు అలవాటు పడ్డాము అనుకోండి ఇంకా ప్రేమ పుడుతూనే ఉంటుంది ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అయ్యో ఎందుకంటే తెల్లగయ్యాయని కాస్త రంగేసుకుంటే ఏమైందన్నమాట నల్లగా చేసుకున్నామైనా తెల్లగా అయ్యాయని చెప్పడం చూడని వాడి గుర్తు చేస్తే ఓ రంగేసుకు అంటే నీకు బాగా తెల్లగయ్యా అట్లా రంగేసుకున్నావు అంటారు గట్టి ఏంటి ఇప్పుడు అది ఏమైతుందంటే అంటే ఇంకా మమకారం నాకు 70 ఏళ్ళు వచ్చాయి కానీ నేను 20 ఏళ్ళ వాళ్ళలాగే కనబడతాను ఏమిటి అది మమకారమే దాన్ని వదులుకోవాలి మమకారం మొదలు వదిలిపెడితే సగం బాధలు పోతాయి అందుకే నిర్మమః నిరహంకార అన్నీ వదులుకొని తనను తాను జడ ఉన్మత్త పిశాచవత్ అంటే అంతకుముందు మహారాజా మహారాజా మహారాజాని ఆదరించి గౌరవించి సన్మానించి అభయనుడు మహానుభావులందరూ చూస్తున్నా కానీ ఏమీ తెలియనట్టు అలా చూసుకుంటూ పిచ్చివాళ్ళలాగా చూసుకుంటూ వెళ్ళిపోతుంది ఎందుకంటే వాడి దండం మనం స్వీకరించామనుకోండి నాకు వీడి దండం పెడుతుంది కానీ అంటే ఇంకా రాదు నేను అన్నమాట మళ్ళీ వెనకపోతానంటారు దిక్కు ఎందుకు వచ్చిన బాధ అంటే తలకాయ ఉంచుకొని చేతులు విరబోసుకొని నోరు మూసుకొని దిక్కులు చూడకుండా పిచ్చివాళ్ళలాగా అలా చూడండి దానికి ఎంతటి నిగ్రహం కావచ్చు దృశ్యాన్ని ఊహించండి సకల భూమండలానికి చక్రవర్తిగా రాజరాజుగా వ్యవహరించాడు పరిపాలించాడు అనంతమైన భోగములను పొందాడు దేవతలందరూ వచ్చి ఆయనకి ఇంచుమించు చాలా చోట్ల పరిచర్యలు చేశాడు అశ్వమేధాలు రాజసూయాలు ఎన్నో చేశాడు అలాంటి వాడు అదే రాజ్యంలో అదే నగరంలో ఓ పిచ్చివాళ్ళలాగా ఓ జడులాగా ఓ పిశాచంలాగా తనను తాను చూపుకుంటూ నడుచుకుంటూ పోగలిగాడంటే మనస్సులో మమకారాన్ని ఏ కోశాన కూడా లేకుండా చేసినప్పుడు మాత్రమే సంభవం ఏ కొద్దిగా ఉన్నా మళ్ళీ పోదామంటే పోదాం విశ్వామిత్రులాగా వస్తున్నాం అందువల్ల జడోనుమత్త పిశాచవత్
అనపేక్షమానః నిరగాత్ అసురనువన్ బధిరో యథా. దేన్ని కొరలేదు, వెళ్ళిపోయాడు. ఎవరు ఏమి మాట్లాడుతున్నా చెవికి వాని వలె వినకుండా వెళ్ళాడు. ప్రమాదాలు చూసినా కష్టమే, విన్నా కష్టమే. చూసామనుకోండి మనమేమవుతుంది, అందరూ అయ్యో మహారాజా మీరు మహానుభావులండి అంటే ఓ నేనే కదూ అనుకుంటే అయిపోయాను. అందువల్ల వినకూడదు, చూడకూడదు. బధిరో యథ ఉదీచిం ప్రవేశాశాం గతపూర్వాం మహాత్మ. ఎక్కడిపోయాలి అంటే ఉత్తర దిక్కుకు వెళ్ళాలి. ఎందుకు పోవాలి? తనకంటే ముందు వాడు అటైపోయారు కాదు. గతపూర్వాం మహాత్మపి, మహానుభావులందరూ ఇదివరకు ఆ దిక్కుకే వెళ్ళారు కాబట్టి హృది బ్రహ్మ పరం ఛాయన్ నావత్తేతయతో గత. పరమాత్మను మనస్సులో ధ్యానిస్తూ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి పోతే మళ్ళీ రారో అక్కడికి వెళ్ళారు. నావర్తేత యతో గత సర్వే తమను నిర్జగ్ము భ్రాతర కృతనిశ్చయా. ఆ ధర్మరాజు వెంటే అతని సోదరులందరూ కృతనిశ్చయ, పైపై కాదు పైపోయిన నిశ్చయంతో అందరూ అతన్ని అనుసరించారు. కలినా ధర్మమిత్రేణ దృష్ట్వా స్పృష్టా ప్రజాభూమి. అసలు కారణం అదేట, ఎందుకు పోయారంటే అధర్మమిత్రుడైనటువంటి కలి నారాజ్యంలోని ప్రజలను తాకాడు, ఇక మేము ఉండొద్దు అని వెళ్ళిపోయారు. అంటే ఉంటే మమ్మల్ని కూడా కలిన అధర్మమిత్రేణ దృష్ట్వా స్పృష్టా ప్రజాభువి తే సాధుకృత సర్వార్థ జ్ఞాత్వా ఆత్యంతికం ఆత్మనః. అన్నీ మంచి పనులు చేశారు కాబట్టి ఆత్మ యొక్క అసలు స్థితి అంటే మోక్షం, దాని స్వరూపం బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి మనసాధారయామాసు వైకుంఠ చరణాంబుజం. మనఃపూర్వకముగా పరమాత్మ పాదపద్మములను మనఃపూర్వకముగా ధ్యానిస్తూ తజ్ఞాన ఉద్రిక్తయా భక్త్యా విశుద్ధ శిక్షణా. పరమాత్మను ధ్యానం చేయటం వలన పరిశుద్ధమైనటువంటి భక్తితో బుద్ధి పరిశుద్ధమైన దృఢాలన్నీ పోయాయి. అలాంటి వాళ్ళై తస్మిన్ నారాయణ పదే ఏకాంతమతయః. పరమాత్మ స్థానంలోదు, వైకుంఠమునందే ఏకాంతమైనటువంటి బుద్ధి గలవారై ఏకాంతమతయః గతిం అవాపు దురవాపాంతే అసద్భిః విషయాత్మభిః. విషయములను కోరేటువంటి దుర్జనులతో పొందరాని ఆ ఉత్తమ గతిని వీరందరూ పొందారు. విధూత కల్మషాస్థానే విరజేనాత్మని ఆత్మనైవహి. ఎందుకంటే అన్ని కల్మషాలు పోయాయి, అన్ని పాపాలు పోయాయి. అలాంటి ఆత్మ ధ్యానంతో వీటన్నిటినీ పొంది విదురోపి పరిత్యజ్య ప్రభాసే దేహమాత్మవాన్. వీరు పోయారు తెలిసి కదా, అది తెలుసుకొని విదురుడు కూడా ప్రభాస తీర్థంలో తన దేహాన్ని విడిచిపెట్టాడు. ఎలా? కృష్ణావేశేన తచ్చిత్త. కృష్ణుని యందు మనస్సు లగ్నం చేసి పితృభి స్వక్షయం యయౌ తన ఇంటికి పోయాడు. తన ఇల్లంటే యమలోకం అండి, ఆయన అక్కడే వాళ్ళు యముడే కదా. పితృభి స్వక్షయం యయౌ ద్రౌపదీచ తదాజ్ఞాయ పతీనాం అనపేక్షతాం. తమ భర్తల యొక్క వైరాగ్యాన్ని చూసినటువంటి ద్రౌపదీదేవి వాసుదేవి భగవతి ఏకాంతమతిరాపతం. పరమాత్మ ఎందే, ఎందుకంటే ఆ మంచిగా చూసిందా ఇబ్బంది లేదు, మన సులభం ఎక్కడ ఉన్నా చదవలే, మేము బుద్ధి పెడదామండి. ఆయన బాగా చూసిందా కృష్ణుని? ఆ కృష్ణుని ఎందే మనస్సు లగ్నం చేసి అతనినే పొందింది. యహ శ్రద్ధయా ఏతత్ భగవత్ ప్రియాణం పాండో సుతానం ఇది సంప్రయాణం. ఏమంటారు? స్వర్గారోహణం అంటారు కదా. పాండుపుత్రుల ముక్తి మార్గము యొక్క ఈ విధానం ఎవరు వాళ్ళు? భగవత్ప్రియాణం కదా, పరమాత్మకు ప్రీతి పాత్రులైన పరమాత్మ భక్తులైనటువంటి పాండుపుత్రుల ఈ మోక్ష మార్గ విధానాన్ని శ్రద్ధతో వింటే శృణోతి అలం స్వస్తియనం పవిత్రం లబ్ధ్వాహరౌ భక్తిముపైతి సిద్ధిం. ఎలాంటిది ఇది అంటే స్వస్తి అయనం, సకల రోములకు మూలము, పరమ పవిత్రము. అలాంటి ఈ పాండవ చరిత్రను, ఈ పాండవుల ప్రయాణాన్ని విన్నటువంటి వాడు పరమాత్మయందు భక్తిని పొందుతాడు, చివరికి సిద్ధిని పొందుతాడు, పరమాత్మ సిద్ధిని పొందుతాడు.
ante manaku oke rodu krishna pandava vidura andar yokka swargarohana bhagyanni cheppu ante ippudu veellandaru velite gaani aayana mundariki raadu evaraine parishitta ata jirita manaku mundariki vastundi ila panchadasho adhyaya ainda swasti prajabhya pariparayantam nyayena margena mahim mahishah gobrahmanesya subhamastu nityam lokas samastah sukino bhavantu atmad gurubhyo namah. Swargarohana ghatta itu nada ini dua Oh, yes, yes. I have a video.